శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నజుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. తతో మయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. అంటూ నేను నా వాక్కుల చేత సీతమ్మ తల్లికి మనశ్శాంతిని చేకూర్చి ఉన్నాను. ఇప్పుడు ఆ తల్లి నీవు శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప వేరొక కారణము ఆవిడ శోకమునకు లేదు. అటువంటి శాంతిని నేను నా వాక్కుల చేత కల్పించి ఇక్కడికి వచ్చాను అని హనుమ చెప్పినటువంటి మాట విన్న రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. శ్రీరామాయణంలో రాముడు మాట్లాడడం అంటే ఒక త్రాసు పట్టుకుని కొలిస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో, ఆయన మాటలు కూడా అంత పుందిగ్గా అంత లెక్క పెట్టినట్లుగా ఉంటాయి. ఒక మాట ఎక్కువ ఉండదు, ఒక మాట తక్కువ ఉండదు, అంత అందంగా మాట్లాడతారు. నిష్కారణంగా పొగడరు, అకారణంగా తెగడరు. అటువంటి ఆయన హనుమని చూసి ఒక మాట అంటున్నారు, ఈయన చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, దుర్లభం, చాలా దుర్లభమై అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతామాతని అన్వేషించి కేవలము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వచ్చి నాకు సీతమ్మ తల్లి యొక్క క్షేమ వార్తని నివేదించారు. కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్తస్సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. భృత్యులైనటువంటి వాళ్ళ ప్రభువు చేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడము కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరము అని భావించినటువంటి ఇతర కార్యాల్ని కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతని చూపించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రావడమే కాకుండా అనుషంగికంగా రాక్షస సంహారం కూడా చేసి రావణాసురుడికి సందేశాన్ని వినిపించి వచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవుడికి. అంటే ఒక రాజు భృత్యుడు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడిగా హనుమ తనని తాను నిరూపించుకున్నారు.
తను అనుషంగిక కార్యాన్ని కూడా చెయ్యగలిగి ఉండి, అంటే రాజప్ప చెప్పిన ప్రధానమైన పనితో పాటు ఇతర పని కూడా చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా చెయ్యకుండా వచ్చేసినటువంటి వాడు మధ్యమ భృత్యుడు. చెప్పిన కార్యం ఒకటే చేసి వచ్చేవాడు. సమర్థత ఉండి ఏ కార్యాన్ని ప్రభువపజెప్పాడో ఆ కార్యాన్ని చెయ్యకుండా తిరిగి వచ్చేసేటటువంటి వాడు, లేదా ఆ కార్యమును సావధానంగా పూర్తి చెయ్యకుండా ఉండేవాడు ఎవరో, వాడు అధముడైనటువంటి భృత్యుడు. నేను హనుమ యొక్క పౌరుష పరాక్రమాలకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించి సీతమ్మ తల్లి క్షేమవార్త నాకు నివేదించినటువంటి హనుమకి యథార్థములకు నేను ఇవ్వగలిగినటువంటి బహుమానమే లేదు. ఎందుచేతనంటే రాముడు ఒక మాట అంటారు, నేను దీనహ, నేను చాలా దీనుణ్ణి అంటారు. కారణం ఏమంటే రామచంద్రమూర్తి యొక్క కృతజ్ఞతాభావం అటువంటిది. ఒక్కొక్కసారి మీరు కొన్ని కొన్ని పనులకి కృతజ్ఞత చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు కొన్నిటికి కృతజ్ఞత చెప్పలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. దిక్సూచి అని వాకాటి పాండురంగారావు గారు, మహానుభావుడు, గొప్ప రచయిత, చాలా చక్కటి దృష్టికోణం ఉన్నటువంటి వ్యక్తి. వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను వారు డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గా ఉండగా నేను వారి దగ్గర కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ విన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసే రోజుల్లో ఆయన దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల్లో ఒక చోట ఆయన ఒక మాట రాశారు, నాకు ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తుంటుంది. హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశారు. అది నా హృదయాన్ని తాకింది. నిజమే, ఎంత పెద్ద మాట అనుకున్నాను. భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు, తల్లికి థ్యాంక్స్ చెప్పేవాడు ప్రపంచంలో అంతకన్నా మూర్ఖుడు లేడు అని రాశారు. నిజమే, భార్యకి థ్యాంక్స్ చెప్పడానికి ఏమిచ్చి కృతజ్ఞత చెప్తావు? ఎక్కడో పుట్టిన పిల్ల కేవలం తనని నమ్ముకుని అందరినీ వదిలి వచ్చేసి ఆఖరికి ఆడది కోరుకునేటటువంటి చాలా గొప్ప కోరిక ఏమిటంటే ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది. తప్ప ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలనకుండా సృష్టిలో నేనుండగా ఆయన వెళ్ళిపోవాలనేటటువంటి ఆడవాళ్ళు ఉండరు. కానీ ఒకసారి పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు అలా అన్న ఒక ఆడవారు. అలాంటి అసాధారణమైనటువంటి సంఘటన ఒక్కసారి జరిగింది. కంచికామకోటి పీఠంలో బాగా వృద్ధులైపోయారు అప్పటికి పరమాచార్య స్వామి వారు. కూర్చుని ఉండగా ఒక తల్లి వచ్చి, నేను జీవించి ఉండగా నా భర్త వెళ్ళిపోవాలని నన్ను ఆశీర్వచనం చేయండి అన్నారు. అలా చెయ్యనన్నారు. అలా చెప్పకూడదు, తప్పది, ఏ ఆడది కోరకూడదు, ఎందుకు కోరేవని అడిగారు. అడిగితే ఆవిడంది పరమ మూర్ఖత్వంతో ఉంటారు, పిల్లల్లో ఒక్క బిడ్డతో సరిగ్గా పడదు, అందరితోనూ దెబ్బలాట, అనారోగ్యం, నేను వెళ్ళిపోతే ఆయన జీవితం ఏమైపోతుందో అని బెంగ, అందుకని ఆయన ముందు వెళ్ళిపోయి వెంటనే నేను వెళ్ళిపోవాలని నన్ను అనుగ్రహించండి అని. ఆయన ఆశీర్వదించలేదు, ఆయన తథాస్తు అనలేదు. కానీ ఆవిడ వెళ్ళిపోయాక అన్నారు ఆయన, చూశారా సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎంత ప్రేమిస్తారో భర్తని, అందుకు కదా ఆడదాని వల్ల నెలకి కురిసే మూడు వానల్లో ఒక వాన పాతివ్రత్యము కలిగిన స్త్రీ వల్ల అని సనాతన ధర్మంలో నిర్ణయించారు అన్నారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది ఒక్కొక్కసారి ఏదో బహుమాన రూపంలో ఉంటుంది, ఒక్కొక్కసారి నోటితో ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు అసలు కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేటటువంటిది మీకు చెయ్యగలము అన్న ఆలోచనే రాకూడదు. కొందరి కొందరి విషయంలో మీరు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. తల్లికి, తండ్రికి, భార్యకి, గురువు గారికి, వీళ్ళకి కృతజ్ఞత ఏం చేస్తారు? అది కృతజ్ఞత చెప్పలేరు మీరు. కాబట్టి రామచంద్రమూర్తికి కృతజ్ఞ అని ఒక బిరుదునామం. బిరుదునామం అంటే ఆయన యొక్క గౌణము, ఆయన యొక్క గుణముగా చెప్తారు. అటువంటి కృతజ్ఞుడైన రామచంద్రమూర్తి ఇంత మహత్కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమకి ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఏమిస్తే కృతజ్ఞత చెప్పినట్టు? ఇప్పుడు కాదులేవయ్యా, ఇంకో కొద్ది రోజుల్లో పట్టాభిషేకం అయిపోతుంది, నాకు వెళ్ళిపోతానుగా కోసల రాజ్యానికి, అప్పుడు నీకేమి ఇవ్వాలో నేను ఇస్తానన్నారు, నీకు అర్ధరాజ్యం ఇస్తానన్నారు, లేకపోతే నీకు మణులు ఇస్తాను, మాణిక్యాలు ఇస్తానన్నారు. ఆయన ఇదేం అనలేదు, నేను నీకు ఇవ్వడానికి ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాడను కాను, దీను. కాబట్టి నేను నీకు ఏమిస్తానో తెలుసా? కృతజ్ఞత అన్నది వెల్లువిత్తిన భావము అని మీరు గ్రహించవలసి ఉంటుంది.
నోటితో ఏదో యాంత్రికంగా చాలా థ్యాంక్స్ అండి అన్నం వేరు, మీకు అరేరే వారు నాకు ఇంత మహోపకారం చేశారన్న భావన చేత మీలో ఒక సంతోషము పెల్లుబుకితే, పాలు పొంగినట్లు పొంగితే, మీరు ఆవిష్కరించేటటువంటి భావజాలమునకు అప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటకు కృతజ్ఞత అని పేరు. అసలు ఆ భావన లేకుండా మీరు ఏదో ఒకటి చేసి నేను కృతజ్ఞతను ఆవిష్కరించాను అన్నారనుకోండి, అది ఏదో చెల్లింపు చేసినట్లుంటుంది. కొంతమంది రాసుకుంటారు పెళ్ళిళ్ళకి ఎవరేమి ఇచ్చారో, ఎందుకు అలా రాసుకోవడం అని అడిగాను నేను ఒకసారి. మా అమ్మాయి పెళ్లికి ఇది ఇచ్చారండి, మా అబ్బాయి పెళ్లికి ఇది ఇచ్చారండి అని ఎవరేమి ఇచ్చారో రాస్తారు. నేను నా మిత్రుడు ఒకటి అలా రాస్తే అడిగా, ఎందుకయ్యా ఇవన్నీ నీకు, ఎందుకు ఇదంతా ఇలా రాసి ఎందుకు పెట్టావన్నాను. అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు నేను ఇవ్వాలి కదండి తత్తుల్యంగా అన్నాడు. నీ మొహం వాళ్ళు ఇస్తే తత్తుల్యంగా ఇవ్వడం ఏమిటి, అది వాళ్ళ యొక్క ప్రేమ. అలా తుల్యంగా చెల్లింపులు చేసేటట్టు ఉండకూడదు, ప్రేమ పెరగాలి హృదయాలలో, అది చాలా గొప్ప విషయం. కాబట్టి కృతజ్ఞత అన్నది మీ మనసులో వచ్చినటువంటి పొంగును ఆవిష్కరించడానికి ఒక మార్గం. ఏమిస్తే సంతోషిస్తారు అని మీరు ఆలోచిస్తే హనుమకి అసలు ప్రత్యుపకారం కానీ కృతజ్ఞత కానీ చెప్పడమే కుదరదు. ఎటువంటి దుష్కరమైన కార్యం చేశారండి ఆయన, అటువంటి వారికి కృతజ్ఞత ఎలా చెప్తారు? రామచంద్రమూర్తి కాబట్టి ఒక అత్యద్భుతమైనటువంటి కృతజ్ఞతావిష్కారం చేశారు. ఆయన అన్నారు, ఇంత గొప్ప కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమ, నీకు నేను ఒక గొప్ప ఉపకార ప్రత్యుపకారం లేదా కృతజ్ఞతని ఆవిష్కరించుచున్నాను అని ఒక్కసారి ఆయన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగిలించుకున్నారు. అది ఆయన ఇచ్చినటువంటి బహుమానం. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఇలా కౌగలింపబడిన వారు ఎందరు అని మీరు లెక్క తీశారనుకోండి, హనుమకే దక్కుతుంది ఆ భాగ్యం. అందుకే అసలు రామచంద్రమూర్తి హనుమల యొక్క ఆలింగన స్వరూపం చాలా గొప్ప స్వరూపం. నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను, మా వాళ్ళకి తెలుసు, నేను శ్రీరామాయణం కాకినాడలో చెప్పిన రోజుల్లో ఆ రామాయణాన్ని విన్నటువంటి ఒక పిల్లాడు చాలా సంతోషించి రామాయణం అంతా వినేసిన తర్వాత ఏం వస్తే అది వస్తుంది, ఏం వస్తే అది ఇస్తాను గురువు గారికి అని చెప్పి ఒక పెద్ద అట్టోటి తీసుకుని అతనికి బొమ్మలు గీయడం వచ్చు, ఆ బొమ్మ గీయడం మొదలెట్టాడు. ఇది గీస్తాను అని అతను అనుకోలేదు, ఏది వస్తే వస్తుంది అని రామాయణం పెట్టుకు వింటూ గీశాడు. ఆశ్చర్యకరంగా అది రామచంద్రమూర్తి చేత కౌగలింపబడిన హనుమ యొక్క స్వరూపం వచ్చింది. అది ఏకంగా ఇంత పెద్ద స్వరూపం వచ్చింది. వస్తే ఆయన నాకు అది ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అంత గొప్పగా కృతజ్ఞత ఆవిష్కరించిన వాడికి నేనేం కృతజ్ఞత చెప్పను? ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది, నేను దాన్ని నా పూజామందిరంలో పెట్టుకున్నాను, అంతే నేను ఇవ్వగలిగిన కృతజ్ఞత. కాబట్టి ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం, నేను వీరిని కౌగిలించుకుంటున్నాను అని చెప్పి హనుమని ప్రియమార కౌగలించుకున్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదండి, నరుడిగా ప్రవర్తిస్తున్న ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందినటువంటి మహాపురుషులలో హనుమ ఒకరు. అంతటి మహోపకారం చేసినటువంటి వారు. అందుకే హనుమ యొక్క నామము ఎక్కడ స్మరింపబడుతుందో, ఎక్కడ హనుమ ద్వైభవమును మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటామో, అటువంటి వారందరికీ కూడా హనుమకి ఎటువంటి బుద్ధి ఉందో, ఎటువంటి వినయం ఉందో, అటువంటి లక్షణములు ఈశ్వరుడి చేత ఆయన ఏ సన్మానమును పొందారో అటువంటి సన్మానమును పొందగలిగినటువంటి భాగ్యము కలుగుతుంది, సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి సీతమ్మ తల్లిని రక్షించి తీసుకురావాలి. హనుమ చెప్పిన దానిని బట్టి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళాలి. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే వెళ్ళగలిగిన వాడెవరు? ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటుతారు, ఎలా దాటుతారు? ఈ ప్రతిబంధకం మనసులో శోకమునకు కారణం. ఇది మీరు, అందుకే నేను మీతో మనవి చేసేది తరచుగా రామకథని నరుడి కథగానే మీరు వినండి తప్ప రామకథని ఈశ్వరుడు యొక్క కృత్యముగా మీరు వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అయ్య బాబోయ్ అది ఎలా అవుతుందండి అన్న మాట ముందు రాగానే, ఆ ప్రతిబంధకం మనసులోకి రాగానే విచారం వెల్లువెత్తుతుంది. అందులో
రామచంద్రమూర్తికి కలిగినటువంటి విచారం సామాన్యమైంది కాదు. పోన్లే ఇప్పుడు మనం వెళ్ళలేకపోతే ఏమిటి అంటే, మీరు అందులో ఉన్నది కేవలంగా ఆయనకి భార్య దొరకదు అన్న ఒక్క కోణాన్ని ఆలోచించకండి. ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట అంతా అందులో ఇమిడి ఉంది. ఇదే యుద్ధకాండ చిట్ట చివరిలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్ష్వాకు వంశం అంటే సామాన్యమైన వంశం కాదు. అటువంటి వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన భార్యని తాను రక్షించుకోలేకపోయాడు అంటే అంతకన్నా అప్రతిష్టా వంశానికి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు కేవలము భార్య తీసుకురావడం కాదు, అందులో తన క్షాత్రధర్మము, తన యొక్క పరాక్రమము, తన వంశ ప్రతిష్ట ఇన్ని ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఎలా 100 యోజనముల సముద్రాన్ని దాటడం, ఆయన తప్పు కదా మన పిల్లల నోరు మూసేయడం, అవన్నీ హింసాత్మకంగా ఉంటాయి. మీరు ఆ పాప అల్లరి చేస్తే చక్క వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఆ పాపను పడుకోబెట్టి నోరు నొక్కడం ఏంటమ్మా, తప్పు కదా అలాంటి పనులు. కాబట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇంత పెద్ద ప్రతిబంధకాన్ని దాటి వెడితే తప్ప సీతమ్మ తల్లి దర్శనం కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మని తీసుకురావాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? హనుమ కాబట్టి వెళ్ళారు, మనం ఎలా వెడతాం? ఇంతమంది వానరులు, తాను, లక్ష్మణమూర్తి, వీళ్ళందరూ ఎలా దాటుతారు? మళ్ళీ ఒక్కసారి ఆయనలో ఆ ప్రతిబంధకాన్ని ఆలోచన చేసినప్పుడు మనసులోంచి విచారము పెళ్ళుబుకింది. ఆయన వెంటనే అంటారు, అప్పుడు సుగ్రీవుడు, సుగ్రీవుడు మంచి మిత్రుడు, అందుకే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంట. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడని పరిచయం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఈయన నా మిత్రుడండి అని చెప్పకూడదు. మితము నుంచి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం, కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అక్కడ వరకే స్నేహం. దాని వలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏమైనా నాకు ఇవాళ ఆఫీసులో కొంచెం పనుంది, నువ్వు రిజర్వేషన్ టికెట్ తెచ్చిపెట్టచ్చు అని చెప్పచ్చు అక్కడ వరకు. కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే, మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఋతములకు తీసుకెడతాడు. అందుకే మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, నివేదన చేసిన మనం భోజనం చేస్తున్నా సత్యం తర్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. పగటిపూటైతే సత్యం త్వర్తేన పరిశించామి అనాలి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అనాలి. ఋతము చేత సత్యమును తెలుసుకోవాలి. అంటే ఇందులో ఉండి దీని వలన దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఉపకరణంగా ధర్మాన్ని పట్టుకుని మారుతున్న ధర్మాల్లో బాగా ఉంచుకుని మారని సత్యములోకి ప్రవేశించాలి. ఇది ఈ ఋతము అంటే ఏది తెలుసుకోవాలో, ఏ ధర్మం పట్టుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పి తాను అలా ప్రవర్తిస్తూ ఆయనతో ఉన్న కారణం చేత మనం కూడా ఇలా ఉండవలసి ఉంటుంది అని ఆయన ప్రభావం మీ మీద పడడం వల్ల మీతో అటువంటి మంచి పని చేయించి ఇహమునందు పరమునందు మీకు ఈశ్వర సంబంధము వలన అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ప్రజ్ఞ, నడవడి చేత, మాట చేత ప్రకాశించినటువంటి వాడితో కలిగినటువంటి అనుబంధమునకు మిత్రత్వం అని పేరు. కాబట్టి ఎప్పుడూ ఒక మిత్రుడు ఉండాలి, మిత్రుడు, స్నేహితుడు. ఇవి మంచి ఉపశమన వాక్యములు పలుకుతారు. నిరుత్సాహపరిచేవాడు పక్కన ఉంటే చాలా ప్రమాదం, ఎందుకంటే ఉత్సాహవంతుడు కూడా పడైపోతాడు. మాట చాలా గొప్పది కదండి, కింద పడిన వాణ్ణి లేవతీయాలి, కానీ మించున్నవాణ్ణి లేవదీయడానికి ఏం ఉండదు. ఇది మీరు గుర్తిరగవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడూ ఎవరితో ఓదార్పు వచనం పలకాలంటే కష్టంతో ఉన్నవాడితోటే ఓదార్పు వచనం పలకాలి. సుఖంగా ఉన్నవాడికి మీ ఓదార్పు వచనం ఎందుకు? అవసరం ఏమి ఉండదు. కాబట్టి వాక్కునకు పరిణితి అంటే మనస్సు యొక్క సంస్కారం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు మాట్లాడేటప్పుడు మీకు మీ మాట యొక్క వైభవం మీకు తెలిసి ఉంటే,
నేనిప్పుడు ఒక ఓదార్పు వాక్యం పలికితే అతను మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటాడు. ఒక్కొక్కసారి వెళ్లకూడని వైపు వెడుతుంటే దాన్ని తప్పించగలిగినటువంటి రీతిలో ఉదారంగా మాట్లాడగలిగి ఉండాలి. అందుకే మనకి మాటని కూడా మూడు రకాలుగా విభాగం చేస్తుంది శాస్త్రం. అన్నిటికన్నా గొప్ప వాక్య ఏదో తెలుసా అండి? భార్యలా మాట్లాడ. ఎందుకంటే మిగిలినవి పైన రెండు ఉన్నాయి, తన రెండు వినొచ్చు వినకపోవచ్చు, కానీ భార్యలా మాట్లాడగలిగితే వింటాడు. అది కూడా వినలేదనుకోండి, ఇక వాడు బాగుపడ్డ. ఎందుకంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చరా, ఇంకేం మొహమాట ఉండదు. సత్యమునే పలుకు, ధర్మమునందు నిలబడు అంటుంది. పురాణం ఉందనుకోండి, మిత్రవాక్యం. సత్యము పలికితే హరిశ్చంద్రుడు ఏం పొందాడో తెలుసా? సత్యమును పట్టుకుంటే అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఏ స్థితులు పొందారో తెలుసా? సత్యాన్ని విడిచిపెడితే ఏ పరిస్థితిలో పడిపోయాడో తెలుసా? ఒక మిత్రుల్లా మాట్లాడుతుంది. కావ్యము భార్యలా మాట్లాడుతుంది. కావ్యం అంటే రామాయణాదులు. భార్య సందర్భాన్ని చూస్తుంది, ఆ ఇప్పుడు చెప్పచ్చు ఈయనకి వింటారు అని చాలా అనునయంగా మాట్లాడి, అలా చేయకుండా ఉండకూడదు, మీరు ఇబ్బంది పడిపోతాం కదా, ఎందుకు చెప్పండి అని బ్రతిమాలిన ధోరణిలో చెప్తుంది. దాన్ని కావ్య భాష అంటారు. కావ్య భాష భార్య చెప్పే భాషలో ఉంటుంది. అందుకే చాలా అనునయంగా మాట్లాడతాయి కావ్యాలు. కావ్యాలు పరుషమైన భాష ఉండదు. అందుకే ఎక్కడో తప్ప అసలు అటువంటి పదప్రయోగం చెయ్యరు. ఇప్పుడు అలా అనునయంగా చెప్తే వినగలిగినటువంటి స్థితి ఎవరికైనా ఉంటుంది. అటువంటి మిత్రుడు ఒక స్నేహితుడు పక్కన ఉన్నాడు అనుకోండి, చక్కగా విచారము పెళ్ళుపుకినప్పుడే మంచి మాట చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాధురీణుడై ఉంటే యువతలవాడిలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఉబుకుతుంది. నాకు అందుకే తరచూ ఒక మాట అనిపిస్తుంటుంది, ఇవి ఎవరికి తెలియాలి అంటే ప్రధానంగా పిల్లలకి తెలియవలసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కార్య సాధకులు వాళ్ళు కదండి. జీవితంలో ఆ యుద్ధం చేయవలసిన వాళ్ళు, యుద్ధం చేయడం అంటే నా ఉద్దేశ్యం కత్తి పట్టుకోవడం అని కాదు, జీవితంలో ఎదురుడ్డి నిలబడవలసినటువంటి వాళ్ళు కష్టము సుఖము అన్న ఈ రెండింటిలో బాగా అటు ఇటు ఊగిసలాడవలసినటువంటి వాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇవి తెలిసే అనుకోండి, వాళ్ళు జీవితాన్ని పండించుకోవడం అలవాటు అవుతుంది, పరిణతి ఏర్పడుతుంది. పరిణతి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, తన కష్టాన్ని తాను ఓర్చగలిగితే, తన సుఖానికి తాను హద్దులు మరిచిపోయి పొంగకుండా ఉంటే అంతే పరిణతి. అది చాలు, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు. చిన్న కష్టం వస్తే కుంగిపోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆలోచన సరిగ్గా ఉండదు, ఎంతకైనా వెళ్ళిపోతాడు, పాతాళాన్ని వేపే పెడతాడు. చిన్న సుఖానికి పొంగిపోవడం అలవాటు అయిందనుకోండి, మీరు పట్టుకోలేరు. ఈ రెండు కాకుండా ఉండడం పరిణతి అన్నమాట. కష్టమునందు ఓర్చుకోవడం, సుఖమునందు విర్రవీగకుండా ఉండడం, రెండిటి యందు సమతౌల్యముతో నిలబడగలగడం, హర్షమును పొందడం తప్ప అతిశయము వైపుకి వెళ్లకుండా ఉండడం. ఈ పరిమితి తెలియాలి అంటే మీరు శ్రీరామాయణము వంటి కావ్యములు చదవాలి. అవి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎక్కడ చాలా మంచి విషయాన్ని ప్రతిపాదించాలో, ఎక్కడ కీలకమైన విషయం మాట్లాడాలో అటువంటి కీలకాన్ని ఉపదేశం చేస్తారు. మీరు అందుకే వాల్మీకి రామాయణంలో ఇక యుద్ధకాండలో ప్రత్యేకించి మీకు ఒక గమ్మత్తు కనపడుతుంది. రాముడు మాట్లాడుతుంటాడు సచివులతో, రావణుడు మాట్లాడుతుంటాడు సచివులతో, రాముడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో, రావణుడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో. రాముడు ఎలా మాట్లాడతాడు, రావణుడు ఎలా మాట్లాడతాడు, రాముడితో ఎలా మాట్లాడతారు, రావణునితో ఎలా మాట్లాడతారు, రావణుడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు, రాముడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు. మీరు ఈ రెండింటిని బాగా తరచి 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 చూశారనుకోండి, అసలు అది ఒక పెద్ద సైకలాజికల్ సింథసిస్ అండి. దాన్ని ఇంకా విశేష విశ్లేషణ అనమాట. అది అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళిద్దరివి పక్క పక్క చూపిస్తారు సర్గల్లో. మహర్షి చూస్తే ఓ ఇలా ఉండకూడదు అనమాట అని మీకు అర్థమైపోతుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. కావ్య భాష కావ్య భాషే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, సేతురత్ర యథా భద్యేత్ యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షస రాజస్య తథాత్వం కురు రాఘవ దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం
హతంచ రావణం యుద్ధే దర్శనాదుపధారయ అబద్ధ్వాసాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకానమర్దితుం శక్య సేంద్రైరపి సురాసురై. రామచంద్ర, నీరు ఇలా విచారమును పొందడం కాదు, ఏది ప్రధానమైనదో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టి మీ బుద్ధిని అటువైపుకి నిలబెట్టండి, దాని గురించి మీరు బాగా యోచన చెయ్యండి. మీరు చెయ్యవలసిన యోచన సేతుబంధనం గురించి. ఈ సముద్రాన్ని మనం ఎలా దాటి పెడతాం? 100 యోజనముల సముద్రాన్ని దాటడం అన్నది మనం చెయ్యగలిగితే, ఇంద్రుడితో కలిసి దేవతలే వచ్చినా త్రికూట శిఖరం మీద లంకాపట్టణాన్ని మనం దగ్గరకు వెళ్లి చూడడం జరిగితే ఇక లంకాపట్టణం నశించిపోయినట్టే, రావణుడు నిహతుడైనట్టే. ఇప్పుడు లంకాపట్టణంలోకి మనం వెళ్ళాలి. లంకాపట్టణంలోకి వెళ్ళాలంటే 100 యోజనముల సముద్రాన్ని దాటాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడుందంటే ఈ సముద్రాన్ని దాటడంలో ఉంది. ఎలా దాటాలన్న దాని మీద దృష్టి పెట్టండి తప్ప అసలు దాని గురించి మానేసి విచారం ఒకటి పొందితే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. మీరు మాకు సలహా చెప్పండి. మేము ఈ 1,00,000,000 వానరులం మీ వెనకాతలు ఉన్నాం. జయము సాధించి తీరుతాం, జయం తథ్యం. కానీ జయం అనేటటువంటిది తథ్యమే, తథ్యమైన జయమును మనం పొందాలి. ఈ తథ్యమైన జయమును పొందడానికి ఒక ప్రణాళికా రచన ఉంటుంది. ఈ ప్రణాళికా రచన ద్యోతకం అవడం అన్నది బుద్ధి సంబంధమై ఉంటుంది. బుద్ధి పనిచేయడం అన్నది దాని మీద దృష్టి ఉండాలి తప్ప ఇంకొక వైపుకు పెట్టి విచారంలో మగ్నమైతే దీని మీద బుద్ధి నిలబడదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ బుద్ధి మరల్చాలి. అనవసరమైన శోకానికి 1,000,000,000 వానరములు వచ్చేసాయి, ఇప్పుడు మనం నడిపించాలి. కాబట్టి ఎలా ముందు ఏం చేద్దాం? దీని మీద దృష్టి పెట్టండి. మీరే విచారిస్తూ కూర్చుంటే ఎలా నడుస్తుంది? చాలా అందంగా మాట్లాడతాడండి. ఒక రామాయణంలో నిజంగా కీలకమైనటువంటి మాటలు మెచ్చుకోవలసి ఉంటుంది. ఆయన చాలా సంతోషించారు. తప్పకుండా మనం అలా చేద్దాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెడతాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళిపోవడం అనేది కేవలం ఏదో ఒక భోజనానికి వెళ్ళిపోతున్నట్టో పెళ్లికి వెళ్ళిపోతున్నట్టో ఉండదు. ఎందుకంటే మీరు చాలా బడలిపోయి ఓ పెళ్లికి వెళ్ళారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వెడుతూనే ఏ గదిలోనో కళ్యాణ మండపంలో ఏమోనో ఆ పెట్టి బారేసి స్నానం చేసి వచ్చి అక్షతలు వేసేసి అక్కడే రాత్రిలో నిద్ర లేదర్రా అని చెప్పి తువ్వాలు వేసుకు పడుకున్నా మిమ్మల్ని ఎవరేమనరు. కానీ యుద్ధ భూమికి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా దగ్గర చేరకుండా చూసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు శత్రువులు. అందులో ఉన్నది సముద్రం. సముద్రం కాబట్టి దాటుతుండగా ఇంతమంది సముద్రంలో పడ్డారనుకోండి ఎంత ప్రమాదం వస్తుంది. కాబట్టి లంకాపట్టణంలోకి వెళ్ళడము అంటే లంకాపట్టణం యొక్క శక్తి తెలియాలి. లంకలో ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ, అది ముందు తెలిస్తే దాన్ని దాటి మనం ఎలా వెళ్ళగలమన్నది నిర్ణయించగలరు. లంకాపట్టణంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలిసిన వారు ఎవరున్నారు అక్కడ? ఒక్క హనుమ ఉన్నారు. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, హనుమ నువ్వు ప్రాజ్ఞుడవు, కేవలము సీతాన్వేషణమే కాకుండా సీతాదర్శనమే కాకుండా రాక్షస భంజనము చేశావు. లంకాపట్టణాన్ని అంతటినీ పగటివేళ రాత్రివేళ కూడా చూశావు. కాబట్టి నాకు లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థ గురించి తెలియచెయ్యి. హనుమ రాముడు ఎంత గొప్పగా మాట్లాడతాడో హనుమ అంత గొప్పగానూ మాట్లాడతాడు. ఎంత చక్కగా విషయాన్ని విశ్లేషించి మాట్లాడతారంటే అందులో ఒక్క అనృతం ఉండదు. అందులో ఎక్కడ తను చూసొచ్చాను చాలా గొప్పగా ఉంది, అటువంటి దాన్ని తను దాటి వెళ్ళడం ఎంత గొప్ప అన్న కోణంలోకి తీసుకురారు. ఇది ఎందుకంటే మీకు లోకంలో ఒక విషయం ఉంటుంది, ఇది ఎలా చేద్దామండి అని మీరు అడిగారు అనుకోండి, ఇది ఎలా చేద్దామో మాట్లాడతాడు, తాను ఇంతకు ముందు ఎలా చేశాడో మాట్లాడతాడు. ఇది ఎందుకు వస్తుందో తెలుసా అండి? స్వాకర్షతాలోక క్రీనీడ కలుస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి. ఇంతకుముందు మేము ఏం చేసామో తెలుసా అండి అని దాని మీద ఉపన్యాసం మొదలెడతాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇది ఎలా చేద్దామని వచ్చావు, దీని మీద దృష్టి పెట్టి ఇది ఎలా చెయ్యాలి అన్న దాని మీద ప్రణాళిక నిర్మాణం చెయ్యాలి. హనుమని అడిగితే హనుమేం చెప్పాలి, లంక ఎలా ఉంటుందో చెప్పాలి తప్ప నేను వెళ్ళినప్పుడు ఆ లంకలో బాబోయ్ నేను కాబట్టి వెళ్ళాను కానీ అని మొదలెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? అయితే ఎలా కష్టం ఎలా ఉంది అనుకుంటారా అనుకోరా?
అందుకని మీరు ప్రశ్న అడిగేటప్పుడు కూడా ఎవరిని అడగాలంటే, మీ ప్రజ్ఞని ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయించగలిగినటువంటి సమర్థుణ్ణి అడగాలి తప్ప మీకున్న సమర్థతని కూడా చంపేసేవాళ్ళని అడగకూడదు. ఎప్పుడూ ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించకూడదు. ఎందుకో తెలుసా అండి, లోకంలో అత్యంత తేలికైన విషయం ఏంటంటే సలహా చెప్పడమే. దానికి ఏముంది, ఎలా కష్టమా, దానికి ఏమైనా డబ్బా, ఏదో సలహా ప్రతివాడు చెప్తుంటాడు, ఏదో సలహా ప్రతివాడు చెప్తే ఇబ్బంది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రచన చేసేటప్పుడు, ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు ముందు మీరు సావధాన చిత్తులై ఉండాలి. మీరు సావధాన చిత్తులై ఉన్నాను అని మీరు అనుకుంటే అవతల వాళ్ళని కూడా బాగా మీకున్నటువంటి అనుమానాలు ఏమిటో పట్టుకుని నా దగ్గరికి రా, నేను సావధానంగా ఉన్నప్పుడు, అప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అంతేగాని సరే నేను వెళ్ళిపోయేటప్పుడు అలా కలవండి, ఒకసారి మాట్లాడేస్తాను కారు దగ్గర అనకూడదు. ముఖ్యమైన కార్యం అన్నప్పుడు నువ్వు కూడా అంత ప్రాముఖ్యత దానికి ఇవ్వవలసి ఉంటుంది. హనుమ మాట్లాడితే అలా ఉంటుంది, ఆయన ఒక జవాబు చెప్తే రాముడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అడిగారో హనుమ జవాబు చెప్పడం కూడా అంత అందంగానూ చెప్తారు. నాకు ఇదే అనిపిస్తుంటుంది తరచుగా, అసలు నిజంగా ఆఫీస్ మేనేజ్మెంట్ లో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ, ఒక వ్యూహరచన చేసేటప్పుడు ఒక బాస్ అండ్ అన్ అసిస్టెంట్, ఒక అధికారి ఆయన కింద ఉండేటటువంటి సహాయకుడు ఎంత చక్కగా మాట్లాడుకోవలసి ఉంటుంది సమయం వృధా కాకుండా అన్నది రాముడు హనుమ మాట్లాడుకోవడం చూస్తే యుద్ధకాండలో చాలా గొప్పగా కనపడుతుంది. ఆయన అంటారు, లంక పునిర్ నిరాళంబ దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమంచ చతుర్విధం. రామ, నాలుగు విధములైనటువంటి దుర్గములు లంకలో ఉన్నాయి, అటువంటిది అనితర సాక్ష్యముగా ఉంటుంది, అది శత్రుభయానకమై ఉంటుంది. నాదేయం నది చేత రక్షింపబడుతుంటుంది, పార్వతం పర్వతముల చేత రక్షింపబడుతుంటుంది. ఎందుకంటే నదీదుర్గము, గిరిదుర్గము, కృత్రిమ దుర్గము, వనదుర్గము అని నాలుగు రకాలుగా ఉంటాయి దుర్గాలు. ఇవి సహజ రక్షణను ఇస్తుంటాయి. మీరు ఎప్పుడైనా హంపి విజయనగరం వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది, కొండల చేత రక్షింపబడుతుంటుంది, తుంగభద్రా నది పక్కన ప్రవహిస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అగట్టలు అని నిర్మిస్తారు కోటకి. కోటకి అగట్ట అంటే మీరు కోటలోకి ప్రవేశించడం సాధ్యం కాదు, ఉత్తప్పుడు గుర్రాలు ఏనుగులు మనుష్యులు లోపలికి వెళ్ళిపోవడం కోసమని ఇక్కడి నుంచి దగ్గర దగ్గరగా అదిగో అవతల రోడ్డు వరకు అనుకోండి, మీకు తెలియనిది కాదు, అయినా నేనేదో చాపల్యం కొద్దీ చెప్పడం, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎత్తేస్తే ఎత్తివేయబడేటటువంటి చక్రాల లాంటి వాటితో నిర్మాణం చేస్తారు. శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తాళ్లతో ఇలా పైకి తీసేస్తారు. తీసేసి పక్కన నదీ ప్రవాహం ఉంటుంది, ఎప్పటికప్పుడు నీళ్లు పెడదామన్నారు అనుకోండి, వాడు వ్యాసంకాలంలో యుద్ధానికి వచ్చాడు అనుకోండి, బకెట్ నీళ్లు మీకే లేకపోతే అగత్తలో ఏం పోస్తారు? అగత్త అంతా, అగత్త అంటే అక్కడ వరకు ఒక నుయ్యంత లోతులో ఉంటుంది, దీని మీద చెక్క వేసి తిరుగుతారు, ఆ చెక్క పైకి ఎత్తేస్తారు, ఎత్తి ఆ నదీ జలాల్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి ఇప్పుడు వాటిల్లోకి మొసళ్ళని విడిచిపెడతారు. విడిచిపెడితే అవతల వాడు ఎక్కడ వరకు వస్తారంటే అక్కడ వరకే వస్తాడు. పొరపాటున ఎవడైనా దాటే ప్రయత్నం చేసి నీటిలో దిగాడు అనుకోండి, మొసళ్ళు సిద్ధంగా ఉంటాయి తినేయడానికి. కోట పైన అవతల వాడి బాణానికి అందనంత ఎత్తులో ఉంటారు రక్షకులు, అసలు దాటే ప్రయత్నం చేస్తే బాణాలు వేసి చంపేస్తారు. కోటలోకి వెళ్ళడం కష్టం, అది నీరు దగ్గరగా ఉంటే నీటితో అగట్ట నింపుతారు, అది ఒక నది తిరగడమో సముద్రమే తిరిగి తిరగడమో చేసింది అనుకోండి మరీ కష్టం. అందుకని లంక జలదుర్గము, లంక వనదుర్గము, చుట్టూ అరణ్యాలే, దుర్భేజ్యమైనటువంటి అరణ్యం. మీరు వెడుతుండగా ఎవడెక్కడ కాపు కాశాడో తెలియదు, ఎవడు ఎత్నించి మట్టు పెడతాడో తెలియదు. గిరిదుర్గము పర్వతముల చేత రక్షింపబడి ఉంటుంది, కాబట్టి ఎక్కడం దిగడంలో అక్కడ ఉన్నవాడికి తెలుసున్నటువంటి ఆను పాను మీకు తెలియదు. పైగా పర్వతములు సహజ రక్షణగా నిలబడతాయి, ఏ పర్వతం చాటున ఎవరున్నారో ఎట్నుంచి వస్తారో తెలియదు. కృత్రిమంచ, తాను నిర్మించుకున్నది కృత్రిమం, విశ్వకర్మ చేత నిర్మింపబడింది. అందుకని నాలుగు రకాలైనటువంటి దుర్గముగా లంకాపట్టణం ఉంది. అసలు సముద్రానికి నూరు యోజనములకు పూర్ణంగా అవతల ఒడ్డున దక్షిణ దిక్కున దక్షిణ తీరంలో బయలుదేరితే ఉత్తర తీరానికి చేరితే తప్ప లంక కనపడదు.
ఆ లంకాపట్టణం దగ్గరికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క సాధనము నౌక. పడవ మీద వెళ్ళలేరు కదండి సముద్రంలో, నౌకలో వెళ్ళాలి. నౌకలో వెళ్ళడానికి వీలైన మార్గము కాదు ఆ సముద్రం, ఎందుకంటే అటువంటి మార్గం అది తిమింగలాలతో, రాక్షసులతో, భయంకరమైనటువంటి మొసళ్లతో నిండి ఉంటుంది. కాబట్టి నౌకా మార్గము కుదరదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి అంటే లంకకి ఒక్కటే మార్గం, ఎగిరి ఆకాశంలో వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్ళలేని వాళ్ళల్లో రామలక్ష్మణులే ఉన్నారు. నరులుగా ఎలా వెడతారు? అది తీరా అక్కడికి వెడితే అంత దూరం కదా, వెళ్ళిపోతే చాలు ఇంక అక్కడేం ఉండవని అనుకోవడానికి లేదు. కోట్ల కోట్ల రాక్షస బలంతో, ఏనుగులతో, గుర్రములతో, విచ్చుకత్తులు పట్టుకున్న రక్షకులతో లంక నిండిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు యుద్ధోన్మాదులయ్యి ఉంటారు. అక్కడికి మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళు మన దగ్గరికి రావడం వేరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వేరు. అసలు వెళ్ళడమే ఇంత కష్టం. వెళ్ళి యుద్ధం చేసి మట్టు పెట్టి వెనక్కి రావాలి. కాబట్టి రామ లంకాపట్టణానికి చేరడం అన్నది మాత్రం చాలా కష్టమైన విషయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఉన్నది ఉన్నట్లుగా తెలుసున్నవారు తానొక్కరే కనుక ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే దానికి తగిన ప్రణాళిక రచన చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు దాని నాలుగు ద్వారములు చెప్పారు. నాలుగు ద్వారముల దగ్గర కోట్ల కోట్ల మంది రాక్షసులు ఎప్పుడూ విచ్చుకత్తులు పట్టుకుని ఉంటారు. శతఘ్నులు, లోహ నిర్మితములైనటువంటి తలుపులు, బంగారము, వజ్రవైడూర్యములు, ముత్యములు, పగడములు, మాణిక్యములు పొదగబడినటువంటి లంక, అనేకమైనటువంటి యంత్రములు పెట్టబడి ఉంటాయి. పట్టణం అంతా శత్రు దుర్భేజ్యంగా తయారు చేయబడి ఉంది. కాబట్టి నేను చూసినటువంటి లంకాపట్టణం గురించి మీకు వివరణ చేశాను. కాబట్టి మీరు ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేసి మన బలగాలు ఎలా కదలాలో మీరు నిర్ణయం చెయ్యండి. ఇది ఆయన యొక్క వినయం. మీరు ఒక విషయాన్ని ఇందులో జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ఒక సుముహూర్త నిర్ణయం కార్యసాధనకి ఎంత అవసరమో కూడా రామాయణం చెప్పకనే చెప్తుంది. అందుకే జ్యోతిష శాస్త్రం గురించి 1 to 10 రామాయణంలో ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, అస్మిన్ ముహూర్తే విజయే ప్రాప్తే మధ్యం దివాకరే సీతాం హృత్వా తుమే జాతు క్వాసౌ యస్యతి యస్యతః ఉత్తరా ఫల్గుణి హ్యద్య శ్వస్తు హస్తేన యోక్ష్యతే అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. ఇప్పుడు హనుమ నాతో మాట్లాడినటువంటి ఈ సమయం ఏదుందో అది మధ్యాహ్న సమయం. సూర్యుడు మధ్యాహ్న కాలమునందు చేరవలసినటువంటి ప్రదేశాన్ని ఆకాశంలో చేరి ఉన్నాడు. ఈ ముహూర్తం, ఈ ఉన్న సమయం విజయము అని పేరు. కాబట్టి ఇప్పుడు బయలుదేరితే విజయం కలుగుతుంది. పైగా ఇప్పుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉంది, తర్వాత హస్తా నక్షత్రం వస్తుంది, ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు. ఈ క్షణంలో ముహూర్తం మంచిది, ప్రయాణం మొదలు పెడదాం అంత గొప్ప కార్యం మీద అని అనుకోగానే నాకు కొన్ని నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ నిమిత్తముల చేత నాకు శుభం కలుగుతుందని, విజయం సాధించగలనని నాకు అనిపిస్తోంది. కాబట్టి మనం వెంటనే బయలుదేరదాం. ఇప్పుడు వ్యూహరచన ఎవరు చెయ్యాలి? రామచంద్రమూర్తి చెయ్యాలి. కాబట్టి ఆయన అన్నారు, ఈ వానర సైన్యానికి అంతటికీ కూడా 100,000 వానరులతో నీలుడు వెడుతూ ఉంటాడు. నీలుడు వెడుతున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆయన ముందు వెడుతూ ఎక్కడ ఆగాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్కడ ఆగమని చెప్తాడో అక్కడ సైన్యం అంతా ఆగిపోతుంది. ఎక్కడ సైన్యం ఆగమని చెప్తాడో అక్కడ కేవలం ఆగడం కాదు, వాళ్ళు భోజనం చేయడమో, పళ్ళు తినడమో, కాయలు తినడమో, తేనె తాగడమో, నీళ్లు తాగడమో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతసేపు కదలవలసి ఉంటుంది? ఈ కదిలేటప్పుడు ఎంతసేపు కదిలితే బడలిక కలుగుతుంది? బడలిక కలిగిన తరువాత శరీరానికి ఒక ధర్మం ఉంది. కాబట్టి దీనికి ఆకలి కలిగితే, దాహం వేస్తే, అప్పుడు ఆ ఆగిన ప్రదేశంలో ఉత్తినే కూర్చుని వెళ్ళిపోవడం కాదు, సమయహరణం కావడం కాదు. ఏదో 2 hours ప్రయాణం చేసి ఆగితే అక్కడ సమృద్ధిగా 2,000,000,000,000 వానరములకు పళ్ళు దొరుకుతాయా, కందమూలములు దొరుకుతాయా, తేనె దొరుకుతుందా, నీళ్లు ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడడం కాదు నీలుడా, మనం ఒకసారి కదిలాము అనగానే గూఢచారి అన్నవాడి లక్షణం ఏంటంటే మన కంటికి కనపడకుండా వాడు మన కదలికలు కనిపెడతాడు.
ఇక్కడ చెరువు బాగుంది, ఇక్కడ పళ్ళు బాగున్నాయి, అని నువ్వు నిర్ణయం చేసి సైన్యాన్ని ఆపితే సైన్యం అంతా నీళ్లు తాగి పళ్ళు తింటే మొత్తం సైన్యం ఒక్క ముహూర్తంలో మరణిస్తుంది. కాబట్టి నీవు ఎక్కడ ఆపుతావు అన్నది ఎవ్వరికీ తెలియకూడదు, అంత జాగ్రత్తగా నడిపించాలి. నీవు ఇక్కడ ఆపుతావు అనుకుంటే ముందుగా నువ్వు వెళ్ళిపోవలసి ఉంటుంది. వెళ్ళిపోయి ఇక్కడ సైన్యం కదిలేటప్పుడు సముద్రం దాకా వెళ్ళడానికి ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని గంటల తర్వాత ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ ఆగితే నీళ్లు తాగుతుంది, ఇక్కడ పళ్ళు తింటుంది, అంటే నీకు 100,000 సైనికులను అందుకు ఇచ్చాం, వెంటనే ఆ జలాశయానికి కాపు పెట్టాలి. ఆ పర్వతం మీద చెట్ల మీదకి ఎవరైనా గూఢచారులు ఏమైనా వస్తున్నారా పరిశీలనకి కొంతమందిని ఉంచాలి. అడుగడుగున కదిలి వెనక వస్తున్నటువంటి సైన్యం తన భద్రత తాను చూసుకోదు. నువ్వు ఎక్కడ ఆగమని చెప్పావో అక్కడ ఆగి తింటుంది, తాగుతుంది, అక్కడ భద్రంగా ఉండేటట్టు చూడవలసినటువంటి పరిస్థితి నీది. కాబట్టి సుశిక్షితుడు కనుక, బుద్ధి కలిగిన వాడివి కనుక, వెనక ఉన్న సైన్యాన్ని రక్షించగలిగిన వాడివి కనుక నిన్ను సేనాగ్ర భాగంలో పెడుతున్నాను. నువ్వు ముందు వెడుతుండు 100,000 సైనికులతో, వానరులతో వెళ్ళు. రామచంద్రమూర్తి వ్యూహరచన అంటే అలా ఉంటుంది. ఒక ఊరిరిగింపు వెళ్ళడం అంటే అలా వెళ్ళాలి, యథాలాపంగా వెళ్ళకూడదు. ఊరిరిగింపు ఎప్పుడు, ఊరిరిగింపుకి ఫార్మేషన్ ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళినవి. ఉత్సవాలకు ఊరిరిగింపులు అనరు, అలా వెళ్ళకూడదు. 8 గంటలకు ఊరేగింపు పెడుతుందండి అన్నారనుకోండి, ఎక్కడి నుంచి పెడుతుందండి అన్నారనుకోండి, రామనామక్షేత్రంలో బయలుదేరుతున్నామండి అన్నారనుకోండి, మీ అందరినీ వెళ్ళి అక్కడి నుంచమ్మంటే మీరందరూ ఏం చేస్తారు? ఏదో పెద్ద గుంపు కింద నిలబడతారు. అక్కడి నుంచి నేను కారు వేసుకొచ్చి కారులోకి వచ్చి వచ్చేయండి, నేను పెళ్లి కొడుకులో మెల్లిగా కారులో మంగళవాయిద్యాలు ఎట్టుకుని నేను ఎడుతున్నాను అనుకోండి, మీ అందరూ వెనకాల వస్తున్నారు అనుకోండి, నాకే అందులో వాటర్ బాటిల్ ఎడతారు, వాటర్ తాగేసి ఇంకా అక్కడి నుంచి నేనేమో అందులో 2 ఆపిల్ పళ్ళు తినేసి మీ ప్రారంధానికి మీరు రెండు అని చెప్పి ఎండుందో కొండుందో నాకు తెలియదు, లోపల ఏసీ వేసుకుని నేను ముందు ఎడుతున్నాను అనుకోండి, ఓ గంట నడిచాక మీరేమంటారు? వీడిగా రామాయణం చెప్పింది, వీడికి మనం నీళ్లు తాగామో పండు తిన్నామో ఏమిటో తెలియదు, వాడు ఏసీ కారు ఎక్కాడు కాబట్టి అలా తిప్పుతున్నాడు మనని. తప్ప మనం నీళ్లు తాగామో, మనం తిన్నామో, పడిపోతామో, కళ్ళు తిరుగుతాయో, ఎన్నింటికి బయలుదేరాలో వీడికి ఏం అక్కర్లేదంటారు. ఊరిరిగింపు అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముందు ఊరి పెద్దలు నడవాలి. ఊరి పెద్దలు లేకుండా ఊరిరిగింపు వెళ్ళకూడదు. పెద్దలు ఎవరుంటారో వారు ముందు నడవాలి. మేము కాకినాడలో చేస్తే ఇలాగే విభాగం చేసి ప్రణాళిక ఆలోచన చేస్తాం. ముందు కొంతమంది పెద్దలు పెడుతుంటారు. ఆ వెనకాతల వేద పండితులు మంగళవాయిద్యాలు పెడతాయి. మంగళవాయిద్యాలు వెనక వేద పండితులు పెడతారు. వేద పండితులు వెనక కన్యపిల్లలు పెడతారు. కన్యపిల్లలు పేలాలు జల్లుతూ పెడతారు దేవతలకు ఆహ్వానం చేసి. వెనక సువాసినులు పేలాలు జల్లుతారు. కన్యపిల్లలు పిండి వంటలు పట్టుకుంటారు. పిండి వంటలు పట్టుకుని ముందు నడుస్తూ ఉంటారు. ఆ వెనక పురుషులు పెడతారు. మధ్యలో ఎప్పుడూ కూడా ఊరిరిగింపునకు కేంద్ర స్థానంలో ఆ ఉత్సవం దేని సంబంధము, ఆ మూర్తి మధ్యలో వెళ్ళాలి. శ్రీరామ పట్టాభిషేకానికి ఊరిరిగింపు చేస్తున్నాం అనుకోండి, రథం మధ్యలో ఉండాలి. మళ్ళీ ఆ వెనకాతల కొన్ని విభాగాలు చేస్తాం. చిట్ట చివర మళ్ళీ ఒక ఆయన ఉంటాడు. ఈ ఊరిరిగింపును అంతటిని నిర్వహించేందుకు ఒకరికి బాధ్యత ఇస్తాం నీళ్ళులాగా. ఆయన మొట్టమొదట్లో ఉండి ఒక పెద్ద పతాకాన్ని పట్టుకుని, ఆయన కారు ఎక్కకూడదు, 2-వీలర్ మీద పెడుతూ ఉంటాడు ఆయన. ఆయన పెద్ద పతాకం పట్టుకుని ఆయన ఈల వేస్తాడు. ఆయన ఈల వేస్తే ఊరిరిగింపు అంతా కదులుతుంది. ఒక పాము కదిలినట్టు అది కదిలితే అంతే, వెనక అంతా కదులుతుంది. ఆయన ఆగాడనుకోండి మొత్తం ఊరేగింపు ఆగుతుంది. దేనికైనా ఒక ప్రణాళిక రచన ఉంటుంది. మీరు రామాయణంలోనే ఉందిరు గాని ఆ ఊరిరిగింపు అంటే ఎలా పెడుతుందో, ఎలా పడితే అలా వెళ్ళమని లేవు. ప్రతి దానికి శాస్త్రం ఆకుంటుంది, దాని ప్రకారం మీరు వెడితేనే మంగళం. ఇప్పుడు మనం పట్టాభిషేకం చేస్తాం, వచ్చే వారం ఈ పాటికి పట్టాభిషేకం ఏమి, నేను కాకినాడే వెళ్ళిపోతాను. కాబట్టి ఆ పట్టాభిషేకానికి ఊరిరిగింపు పెడుతుంది. ఊరిరిగింపు వెళ్ళేటప్పుడు ఎంత అందంగా పెడతామో మనందరం. ఊరిరిగింపులో నడిచాము అంటే ఈశ్వరానుగ్రహం పొందాలి, అందుకు నడుస్తాం. అంతేగాని ఏదో సరదాగా నడిచినట్టు నడవరు. మీరు ఊరిరిగింపులో నడిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అది ఎలా కలుగుతుందో చెప్పి నడిపించాలి. కాబట్టి దానికి ఒక పెద్ద మళ్ళీ అనౌన్స్మెంట్, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు విందురు కానీ చక్కగాను చాలా సంతోషిద్దురు కానీ. కాబట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నరులకు ఆదర్శంగా వచ్చిన వాడండి ఆయన. ప్రతి చిన్న విషయాన్ని అంత అందంగా చూపిస్తాడు. కాబట్టి అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవేక్షితం వృతః శత సహస్రేణ వానరాణాం తరస్వినాం. 100,000 వానరులతో నీలుడా నీవు ముందు నడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు
చాలా మంది కావాలి, అక్కడ కోట్ల కోట్ల మంది ఉన్నారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దు. బాలురు కాని, వృద్ధులు కాని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కాని, వీళ్ళ ముగ్గురిని తీసుకురావద్దు. ఎందుకంటే వీళ్ళు తొందరపాటుగా ఉంటారు, వృద్ధులు మార్గాయాసం తట్టుకోలేరు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండలేరు. మనం తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఉన్నవాడికి ఏదో అనారోగ్యం పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడో, లేకపోతే ఆయన చెట్టు కింద పడుకోబెట్టి ఏం చెయ్యాలి, ఈ గొడవతో సరిపోతుంది. సాధారణంగా తీర్థయాత్రకు వెళ్లే వాళ్ళందరూ పప్పులో కాలేశారు. అక్కడే తీర్థయాత్ర పెట్టామని రెండు బస్సులు వేసామని పేర్లు తీసుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్ టికెట్లు 85-93 ఇచ్చేస్తారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అంటారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అన్న తర్వాత ఓ ఇద్దరికి అకస్మాత్తుగా పడిపోయారు అనుకోండి, నీరసం వచ్చి మీరు వెళ్ళిపోతారా బస్సు ఎక్కి? మీరు ఆగాల? ఎవరు ఆగాలి? అక్కడ వస్తాయి గొడవలు. ఓం అని రెండు స్టేషన్లు దాటరు. ఎవరు తీసుకురమ్మన్నారండి? ఆవిడ ఎలా వచ్చేసిందండి అంత పెద్ద ఆవిడ, ఆయన ఎలా వచ్చేసాడండి? వచ్చేస్తే మాత్రం మీరు ఎలా తీసుకొచ్చారండి? ఆయన పెట్టెవరు పట్టుకుంటారండి? ఇప్పుడు ఆయన పెట్టిపోయింది అంటే గొడవలన్నీ దీనికే కారణం. ఒక తీర్థయాత్ర అంటే ఆ తీర్థయాత్రకి అనుకూలంగా శరీరం ఉంటుందా, అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ గదులు ఏమిటి, వసతి సరే, అవన్నీ వేరు విషయాలు. కాబట్టి అది దూరదృష్టి. అలా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటేనే నడిపించగలడు, దక్షత అంటారు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నాయకుణ్ణి బట్టి చచ్చిపోతారు కనుక వాళ్ళు. మీరు రామాయణంలో చూద్దరు కానీ యుద్ధం జరిగింది, రాక్షసులందరూ చచ్చిపోయారు, వానరుల్లో ఒక్కడూ చచ్చిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. అది ఎలా కుదురుతుందండి? యుద్ధకాండలో వానరులు కూడా చచ్చిపోయారు, మరి వీళ్ళందరూ ఎలా బతికారు? ఎందుకు బతికారో మీరు విందురు కానీ, యుద్ధకాండే వింటున్నారుగా, వస్తుంది అక్కడ విందురు కానీ. నాయకుణ్ణి బట్టి వెనకనున్న వాళ్ళ యొక్క రక్షణ ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని తీసుకురాకండి. వృషభుడు వానర సైన్యానికి అంతటికీ కూడా కుడి పక్కన ఉండాలి, కుడి పార్శ్వాన్నంతటికీ కూడా రక్షకుడు ఆయన. ఈ పార్శ్వము పార్శ్వము శత్రువుల చేత దెబ్బతినకుండా, కేవలం ఆపదొచ్చాక వీళ్ళు యుద్ధం చేయడం కాదు, ముందు చాలా జాగ్రత్తగా అటువైపు ఎవ్వరూ రావట్లేదు కదా అని చూసుకోవాలంటే, సైన్యం ఇలా నడుస్తుంటే ఇక్కడి నుంచి కొన్ని మైళ్ళ దూరం వరకు శత్రు సైన్యం ఏది అట్నుంచి రావట్లేదని కుడివైపు కదులుతూ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ కుడివైపు రక్షించడానికి వృషభుణ్ణి నియమిస్తున్నాను, అలాగే ఎడమవైపు సైన్యాన్ని రక్షించడానికి గంధమాదనుణ్ణి నియమిస్తున్నాను. ఐరావతం మీద కూర్చుని ఇంద్రుడు ఎలా పెడతాడో అలా సైన్యం మధ్యలో హనుమ యొక్క భుజముల మీద కూర్చుని నేను నడుస్తాను. యువరాజు అయినటువంటి అంగదుని యొక్క భుజముల మీద కూర్చుని మహానుభావుడు లక్ష్మణమూర్తి పెడతారు. పల్లకీలో రాజైనటువంటి సుగ్రీవుడు వస్తాడు. రాజు రాజే, ఆయన మర్యాద చూశారా? సుగ్రీవుడు పల్లకీలో వస్తాడు, నేను హనుమ భుజాల మీద కూర్చుని పెడతాను, నేనంటే రాముడు. కాబట్టి ఇలా విభాగం చేసి వేగదర్శి సుషేణుడు వీళ్ళిద్దరూ కూడా సైన్యానికి వెనక భాగంలో ఉంటారు. అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటిది అదే, వెనక నుంచే వస్తాయి ఉపద్రవాలన్నీ. కాబట్టి ఇద్దరిని నియమించారు అక్కడ. అందున బాగా సుశిక్షితులు, వృద్ధులు, అనుభవం కలిగినటువంటి వారు, యుద్ధంలో దొంగ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసున్నవారు, అందులో పెడుతున్నది రావణాసురుడితో యుద్ధానికి. ఎదర ఎన్ని మాయలు చేస్తాడో మీరు చూద్దరు కానీ, అసలు యుద్ధం మొదలవదు, మాయ మొదలవుతుంది. రావణాసురుడు అంటేనే అంత, రాముడంటే ఇంత. ఆయనది ధర్మయుద్ధం, అసలు ఆయనదంతా ధర్మయుద్ధం రావణాసురుడి. కాబట్టి వెనక భాగం నుంచి జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి ఈ ముగ్గురు వస్తారు. జాంబవంతుడు అంటే ఎప్పటివాడండి, మీకు చెప్పాను కదా ఎన్ని యుగాలు ఉన్నాడు, బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అటువంటి మహావృద్ధుడు, శక్తివంతుడు, బాగా పట్టుకోగలిగినవాడు, ప్రజ్ఞావంతుడు, అనుభవశాలి కనుక ఈయన సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళు వెనకనుంటారు అని ముగ్గురిని సైన్యానికి వెనక భాగంలో నియమించారు. నియమించి మనందరం కూడా బయలుదేరుదాం, ఇదే ముహూర్తం, బయలుదేరండి అన్నారు. అంతే, నీరుడు వెళ్ళిపోయాడు, సైన్యం ఎక్కడాగాలో చూస్తున్నాడు. ఎప్పుడైనా సరే అన్ని విధములుగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఉన్నారు అనేటప్పటికీ ఉండే ఉత్సాహం వేరు, ఏమీ లేకుండా బయలుదేరిపోవడం వేరు. ఇప్పుడు ముహూర్తం లేచిపోవడం అనలేదు రాముడు, ఇప్పుడు ముహూర్తం పదండి, కానీ ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా ప్రణాళికా రచన చేశాడో చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ పరమ సంతోషంతో జై శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ బయలుదేరారు. ఎవరి కోసం అందరూ బయలుదేరారో ఆయన కనపడుతుండాలి. ఇప్పుడు మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక ఊరేగింపు పెడుతోంది అనుకోండి,
పెళ్లి కొడుకు అయితే కారులో వెళ్ళచ్చు. ఊరిరిగింపుని ఎవడు నిర్వహణ చేస్తున్నాడో వాడు కారెక్కి వెళ్ళిపోకూడదు. ఆయన అందరికీ కనపడేటట్టుగా అందరితో నడవాలి. ఆయన కూడా నడిస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఉత్సాహం కలుగు. మీరు ఇన్నాళ్ళు ఎవరికి దగ్గరగా వెళ్ళడం కుదరలేదో ఆయనకి దగ్గరగా వెళ్ళడం కుదిరింది అనుకోండి. ఆయన రామనామం చెప్తుంటే ఆయనతో కలిసి మీకు రామనామం చెప్పడం సంతోషం అనిపించింది అనుకోండి, మీకు సంతోషంగా ఉంటుంది. పెద్దలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఒక ఊరిరిగింపులో 10 మంది అలా నడుస్తున్నారు అనుకోండి, అందరూ వాళ్ళని చూస్తూ నడుస్తారు, ఉత్సాహం వస్తుంది. అసలు పెద్దలైన వాళ్ళందరూ కారులు ఎక్కించారనుకోండి, అంటే పనికి మాలిన వాళ్ళం మనమే మిగిలిన చెప్పడానికే వాళ్ళు తప్ప, వాళ్ళు మాత్రం కారులు ఎక్కిపోయారు మనం ఇలా నడుస్తూ పోతున్నాను, వాళ్ళకి ఉత్సాహం పోతుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఊరేగింపులో బయలుదేరి కనపట గుళ్ళోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి చాలా ఊరేగింపులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదే కారణం. బయలుదేరినప్పుడు చాలా మంది ఉంటారు, తిరిగి వచ్చేటప్పటికి పదో వంతు ఉంటారు. కారణం ఏంటంటే అసహ్యం పుట్టేస్తుంది. చెప్పిన వాడికి బాధ్యత ఉండడు, అక్కడ కర్తవ్యనిష్ట ఉండదు. అది చూసుకోవాలి. ఎందుకు బయలుదేరుతున్నారు వానరులందరూ? నిజానికి వాళ్ళ ఆపద కాదది, వాళ్ళు రామచంద్రమూర్తి మీద భక్తితో బయలుదేరారు. ఆ రాముడు కనపడుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అందుకే రాముడు పల్లకి ఎక్కలేక ఆయన పల్లకీలో సుగ్రీవా నువ్వు నేను కూర్చుందావు అంటే పరమ సంతోషంగా కూర్చోమంటాడు. సుగ్రీవుడు మోస్తాడు కూడా కావాలంటే, నేను హనుమ యొక్క భుజముల మీద కూర్చుంటాను. ఎందుకని? ఆయనకి సైన్యం అంతా బాగా వెడుతోందా లేదా ఒకసారి అందరికీ కనపడాలని అనుకున్నాను అనుకోండి, హనుమా అన్నారు అనుకోండి, అంతే మేరుమందర సంకాశం బభౌదీప్తానల ప్రభ అంతెత్తు పెరుగుతారు. ఒక్కసారి అందరికీ కనపడే ఉత్సాహపరచు, ఎగురుతారు, తీసుకెడతారు. ఎటు కావాలంటే అటు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, ఎప్పుడూ కనపడుతూనే ఉంటారు. కాబట్టి వాతావరణం ఎలా ఉంది, ఎట్నుంచి ఎవరు వస్తున్నారు, ఏమిటి, ఎప్పటికప్పుడు ప్రతి క్షణం వ్యూహాన్ని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాను హనుమ భుజముల మీద కూర్చుని వెళ్ళారు. మోసేవాడు నీకేం కూర్చుంటా మొయ్యొద్దు అనేవాడి భుజాలు ఎక్కకూడదు. నిత్యోత్సాహి, పరమభక్తుడు, దాన్ని సంతోషంగా స్వీకరించేవాడై ఉండాలి. కాబట్టి హనుమ భుజముల మీద కూర్చున్నారు. రాముడు అంటే రాముడేనండి, రాముడు ఏం చేసినా అలా ఉంటుంది. శ్రీరామాయణంలో రాముడు ఏది చేసినా దాన్ని మీరు ఆదర్శంగా స్వీకరిస్తే మీరు చేసే ఏ పనైనా ఆదర్శంగానే ఉంటుంది. మీరు అదొక్కటే జ్ఞాపకం పెట్టారు. మీరు చేసే పని ఆదర్శంగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఒక్కటే కారణం, అది మీరు చేస్తున్న పని కాదు, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని చేస్తున్న పని. మీరు చేస్తున్న పని అని మీరు చేశారనుకోండి బుద్ధి వైక్లభ్యం అందులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా బయలుదేరారు పరమ సంతోషంగా. ఎంత సంతోషంగా బయలుదేరారంటే వాళ్ళుట ఉత్సాహంలో ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కింద బారేసుకుంటున్నారు. ఎందుకురా మీ అందరు, అసలు నేను ఒక్కడిని చాలనా రావణుణ్ణి చంపడానికి, ఎందుకు వస్తున్నారు మీ అందరూ అని ఉత్సాహపడిపోయి చెట్లు పీకేసి కొమ్మలు పీకేసి రావణుడు కనపడిని మోదేస్తానంటున్నారు అని ఆనందంతో కేకలు వేసుకుంటూ అందరూ బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ రావణాసురుడు కూడా సభ తీర్చాడు. రామచంద్రమూర్తి బయలుదేరారు అన్న వార్త తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు కదండి. ప్రమాదం వచ్చింది అన్నప్పుడు ఇన్ని కోట్ల సైన్యం బయలుదేరితే రావణుడికి వార్త చేరకుండా ఎలా ఉంటుంది? గూఢచారులు చేరవేనే చేరవేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా సభని తీర్చాడు. సభని తీర్చి ఆయన ఒక మాట అన్నాడు, నిర్వేదంతో ప్రారంభం చేశాడు. దుర్భేజ్యమైన లంకాపట్టణం, దీనిలోకి ప్రవేశించగలిగిన వాడు లేడు, దీనిలోకి వచ్చి యుద్ధం చేయగలిగిన మొనగాడు లేడు. నేను దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ కూడా జయించినటువంటి వాడిని. అటువంటి నేను ఇంత గొప్పవాడినైనా ఒక సలహా తీసుకోవాలి. ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉంటారు, అందరి సలహా తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను మీ యొక్క హితములు కోరేవాణ్ణి, మీ నుంచి సలహా కోరేవాణ్ణి. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే ఇంత దుర్భేజ్యమైన లంకాపట్టణంలోకి ఒక వానరం వచ్చేసింది. ఒక వానరం వచ్చి లంకనంతటిని కాల్చేసింది. కాల్చేయడం కాదు, ఎదురుగుండా వచ్చి నన్ను అధిక్షేపించి మాట్లాడింది. మాట్లాడి మన సైన్యంలో పావు వంతు సైన్యాన్ని నశింపచేసింది. నశింపచేసి వెళ్ళిపోయింది. అగట్టలు పాడి చేసింది, వంతెనలు పాడి చేసింది. ఒక వానరమే ఇంత చెయ్యగలిగింది. ఇప్పుడు రాముడు ఎంత శక్తివంతుడో తెలుసా? తన వారైన వారి దగ్గర అంతరంగంలో ఉన్న తన పిరికితనాన్ని బయట పెడతాడు. రాముడి వెనక కొన్ని కోట్ల వానర సైన్యం ఉంది. ఈ సైన్యంతో కలిసి బయలుదేరినటువంటి రాముడు ఏదో ఒక ఉపాయం చేత 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు.
ఖాయంగా దాటుతాడు. అంటే ఇంకా రాముడి శిబిరంలో అవగాహన లేదు ఎలా దాటాలి సముద్రాన్ని. రాముడు సముద్రాన్ని దాటుతాడని బాగా తెలుసున్నవాడు ఎవరు? రావణుడికి తెలుసు. అంటే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించినటువంటి పిరికితనం మనసులో ఉంది, కానీ తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, డాంబికంగా మాట్లాడతాడు. ఎలాగో రాముడు వచ్చేస్తాడు, రాముడితో వానర సైన్యం వచ్చేస్తుంది, మనం ఎలా యుద్ధం చెయ్యవలసి ఉంటుంది, కాబట్టి మీరు మీ సలహాలను ఇవ్వండి. ఈ రాక్షసులందరూ కూడా ప్రభువు యొక్క మన ప్రవృత్తికి అనుగుణంగా మాట్లాడడానికి అలవాటు పడినవారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మాట తెలిసి అలా అడుగుతాడు, కానీ నిజంగా మనం ఏమైనా సలహా చెప్తే ఆయనకి ఏది నచ్చుతుందో అదే చేస్తాడు. నిజంగా మనం ఏమైనా చెప్తే వినేవాడు ఏం కాదు ఆయన. మరి మనం ఎందుకు పదవుల్లో? నాలో సరదా, అన్నీ ఆయనే చేసుకుంటాడు, కానీ ఓ మంత్రి అనిపించుకోవడం సరదా, అందుకని మంత్రి పదవులు వాళ్ళకి, తప్ప ఆయన వినడం. మరి ఎందుకు పిలిచినట్టు వీళ్ళందరినీ? అంటే ఇప్పుడు తన కామానికి వీళ్ళని బలి చేస్తాడు, ధర్మం ఉండదు అధర్మానికి బలి చేస్తాడు, అందుకని పిలిచాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత బుద్ధిహీనులంటే, యువతల వైపు చెప్పలేకపోవడం తప్పు కాదు, అవతల వైపు బలాన్ని కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, ఏమో చెప్తే మన మీద విరోధం పెట్టుకుంటాడేమో అని వాళ్ళకి భయం. అందుకే మహర్షి ప్రారంభంలోనే ఒక మాట అంటారు, ఇత్యుక్త రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాహ ఊచుహు ప్రాంజలయః సర్వే రావణం రాక్షసేశ్వరం దిశపక్షం అవిజ్ఞాయ నీతి బాహ్యాస్వబుద్ధయః. వాళ్ళు నీతి లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, కాబట్టి వాళ్ళు శత్రువు యొక్క బలాబలములను తగినటువంటి రీతిలో విచారణ చెయ్యరు, లెక్క కట్టరు. ప్రభువు యొక్క మనసు ఏమిటో వాళ్ళకి తెలుసు, కాబట్టి ఎంతసేపు మాట్లాడినా ప్రభువు యొక్క హృదయానికి అనుగుణంగా మాట్లాడేటటువంటి ప్రయత్నమే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అసలు యుద్ధం రావడం ఏమిటి మహాప్రభో? రాముడు కేవలం నరుడు, లక్ష్మణుడు నరుడు, రాజ్యభ్రష్టుడు, అరణ్యాలలో తిరుగుతున్నవాడు, భూషయనం చేస్తున్నవాడు, వానరులా అవి ఏం చేస్తాయి? ఈ వానరములు, ఈ రాముడు, ఈ లక్ష్మణుడు సముద్రాన్ని దాటుతారా? వచ్చి సముద్రం అవతల ఒడ్డులో నిలబడతారు. నువ్వు అనుజ్ఞయి, నేనొక్కడిని చాలు అని ప్రహస్తుడు అంటున్నాడు. వెళ్ళి ఏదో ఆ రోజున నేను ఏమరపాటుగా ఉన్నాను కాబట్టి హనుమ వచ్చి అవన్నీ పాడు చేయగలిగారు, ఇప్పుడు నువ్వు నాకు ఊను. వెళ్ళి హనుమతో సహా వానర సైన్యాన్ని రామలక్ష్మణుల్ని సంహరించి వచ్చేస్తాను. అయినా మా దాకా ఎందుకు? యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను జయించిన వాడివి, యమధర్మరాజుని, దిక్పాలకుల్ని, ఇంతమందిని జయించిన వాడివి, నాగుల్ని జయించిన వాడివి, నువ్వు తలుచుకుంటే రామలక్ష్మణులు నీకో పెద్ద లెక్క. మహాప్రభో దీని గురించి సభా పెద్ద విచారణ అవసరమా? నిమిష మాత్రంలో వాళ్ళని మనం సంహరించగలం, ఇదే ఆయనకు కావాలి. ఆయన చాలా సంతోషపడిపోయాడు. ప్రహస్తుడు అన్నవాడు, నేను వంచి దెబ్బ తీయగలను, ఒక్క అవకాశమే నేను వాళ్ళని చంపుతానన్నాడు. దుర్ముఖుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఇంతకన్నా రెండాకులు ఎక్కువ చదువుకున్నవాడు. ఆయన అన్నాడు, అనుమతి లేకుండా అసలు అంతఃపురంలో ప్రవేశించడం, లంకాపురాన్ని దహించడం, మనందరినీ దెబ్బతీయడం క్షమించరాని నేరములు, అవమానకరములు, కాబట్టి నీవు నాకు అనుమతిస్తే ఇప్పుడే నేను 100 యోజనములు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి హనుమని సైన్యాన్ని కూడా సంహరించి వచ్చేస్తాను, శుభవార్త నీకు చెప్పేస్తాను. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంత తేలికగా ఉంటుంది. అదే హనుమైతే అలా మాట్లాడరు, తాను పావువంతు సైన్యాన్ని నశింపచేసి వచ్చారు, తానొక్కడే లంకాపట్టణాన్ని తిరగేయగలరు, కానీ ఆయన అలా మాట్లాడరు. శత్రు దుర్భేజ్యమైనటువంటి లంక చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తారు. శత్రు పరాక్రమాన్ని చాలా జాగ్రత్తగా లెక్క కట్టుకోవాలి ఎప్పుడూ, లేకపోతేనే యుద్ధంలో ప్రమాదం వస్తుంది. హనుమ అలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా మాట్లాడతారు. ఎవరు మాట్లాడిన మాటకి, ఇంకొకరు మాట్లాడిన మాటకి పొంతన ఉండదు. ఒకడు ఒకలా మాట్లాడతాడు, ఇంకొకడు ఇంకొకలా మాట్లాడతాడు. ఇన్ని విన్నవాడు సమన్వయం చేయడు. ఏ ప్రభువు సమన్వయం చేయాలో ఆయన సమన్వయం చేయడు, అన్ని వింటాడు, లేచి వెళ్ళిపోతాడు. అతిశయమైనది. వజ్రదంష్టుడు అన్న రాక్షసుడు అన్నాడు, నరులు వానరులతో కలిసి వస్తున్నారు, 1,000,000,000 మంది వచ్చి లంకాపట్టణం మీద పడి యుద్ధం మొదలు పెడితే మనం యుద్ధం చేయడం కష్టం కావచ్చు, కాబట్టి ఇతనికి కొంచెం పిరిగితనం ఉంది, వాళ్ళలా మాట్లాడలేదు, కాబట్టి మహాప్రభో మీరు అనుమతిస్తే మనం కామరూపులం, రాక్షసులందరం వానర రూపాలు పొందుతాం, పొంది వానర సైన్యంలో కలిసిపోతాం.
కోట్ల వానర సైన్యం ఉంది కాబట్టి గుర్తుపట్టరు, వెనకాతల కలిసిపోతాం. కలిసిపోయి వాళ్ళు సముద్రాన్ని దాటడానికి ఏదైనా ఉపాయాన్ని పన్నితే, వాళ్ళు సముద్ర మధ్యంలో దాకా వచ్చిన తరువాత వాళ్ళు దాటడానికి ఏ ఉపకరణాన్ని ఎంచుకున్నారో దాన్ని సముద్రంలో ముంచేస్తాం, సైన్యం అంతా సముద్రంలో పడిపోతుంది. అథవా వాళ్ళు దాటి వచ్చిన అకస్మాత్తుగా మేము రాక్షస రూపాలు పొంది సైన్యంలో కలిసిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ సంహరిస్తాం, ఇది తేలిక. కాబట్టి నువ్వు అనుజ్ఞయి, మేము వెళ్ళి అలా సంహరిస్తా ఉన్నారు. కుంభకర్ణుని యొక్క కుమారుడు నికుంభుడు, వజ్రహను వాళ్ళందరూ కూడా వెంటనే కోపంతో అసలు ఊగిపోయారు. వాళ్ళందరూ వాళ్ళు ఒక పెద్ద లెక్క, నువ్వు అనుమతి మేము వెళ్ళి చంపేస్తాం, ఇంట్లో అంత తేలిక అన్నట్టు రామలక్ష్మణుల్ని చంపడం వాళ్ళ దృష్టిలో అంత తేలిక అంటే శత్రుబలాన్ని అసలు అంచనా వేసేటటువంటి లక్షణము లేని గర్వోద్ధతులు, అంతటి అతిశయం ఉన్న వాళ్ళు. అందుకు కదంటే రాక్షసత్వం. వీళ్ళందరూ ఊగిపోతుంటే చూశాడు, ఎంతమంది మాట్లాడారో తెలుసా అండి, ఎంతమంది మాట్లాడినా ఒక్కటే మాట, అదొక పెద్ద లెక్క, వెళ్ళి వాళ్ళని సంహరిస్తాం. సూర్యశత్రు, సుప్తఘ్నుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అగ్నికేతువు, రశ్మికేతువు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు, దుర్ముఖుడు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే విభీషణుడు లేచి మీ అందరూ కూర్చోండి. అందరూ కూర్చున్న తర్వాత విభీషణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ధర్మాత్ముడు. విభీషణుడికి రాక్షస కులంలో పుట్టిన అంత ధర్మం ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాల వల్ల వచ్చింది. విశ్రవసో బ్రహ్మ దగ్గరికి రావణాసురులు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ యొక్క తల్లి వెళ్ళి సమాగమాన్ని అపేక్షించినప్పుడు అసుర సంధ్య వేళలో వెళ్ళింది. కాబట్టి ముందు పుట్టిన వాళ్ళందరూ అధర్మాత్ములు పుట్టారు. బాగా చీకటి పడిన తరువాత సమాగమ ఫలితంగా పుట్టినటువంటి వాడు ధర్మాత్ముడయ్యాడు. కాబట్టి అదొక ధర్మాన్ని రామాయణం ఆవిష్కరిస్తుంది. రెండవది, వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ముగ్గురు వెళ్ళి తపస్సు చేశారు. మొదట రావణుడికి ప్రత్యక్షం అయ్యారు బ్రహ్మగారు. నాకు చావు లేకుండా వరం కావాలన్నాడు, ఆయన ఇవ్వలేదు. తర్వాత ఏదో కొన్ని పేర్లు చెప్పాడు, వీళ్ళ వల్ల నాకు చావు ఉండకూడదన్నాడు. నరవానరములను నేను అడగని అడగనన్నాడు. కుంభకర్ణుడి విషయం తర్వాత మీకు నేను మనవి చేస్తాను. ఎలాగో పెద్ద అల్లరే వస్తుంది ఆ కుంభకర్ణుడితోటి. విభీషణుడి దగ్గరికి వచ్చి బ్రహ్మగారు అడిగినప్పుడు విభీషణుడు రెండు విషయాలు అడిగాడు. మహా గొప్ప ఆపద సంభవించినప్పుడు కూడా నా బుద్ధి ధర్మమును విడిచిపెట్టకుండుగాక నాకు ఆ వరం ఇమ్మని అడిగాడు. బ్రహ్మాస్త్రము ఉపదేశము లేకుండా నాకు భాసించుగాక, ఉత్తరకాండలో చెప్పారు ఈ రహస్యం. కాబట్టి నాకు ఈ రెండు ఇవ్వమని అడిగాడు. వెంటనే బ్రహ్మగారు అన్నారు, నాయనా నువ్వు చిరంజీవి, నీకు మరణం లేదన్నారు. ఎవరు నేను మరణించకూడదని అడిగాడో వాడికి ఇవ్వలేదు, ఎందుకంటే వాడు అధర్మాత్ముడు కనుక. ఎవరు అడగలేదో, ధర్మం నాకు కావాలన్నాడో ఆయన బతికుంటా ఉన్నారు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రతికి ఉండడం ఉంటుంది, అంటే శుభవార్తలు ఉంటాయి. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ మంగళము ఉండే అవకాశం ఉండదు. ధర్మమే ఆలంబనము. కాబట్టి ఇప్పుడు ఆయన లేచి అంటున్నాడు, ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినాకృతాః. నాయన, ప్రమత్తేష్వభియుక్తేషు, ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలను చూడాలి. అవతల వాడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు దెబ్బతీయడానికి వీలుగా బాగా ఇరుకలో లేడు కదా, కొంచెం ప్రమత్తుడై ఉండాలి, అంటే ఉదాసీనుడై. ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి అని ఏమరపాటుతో ఉన్నవాడి మీదకి యుద్ధానికి వెళ్ళి కొట్టాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కాకుండా ఇంకోడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్న విషయాన్ని చూసుకోవాలి. లేకపోతే ఒకడి మీద ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది. లేదా వచ్చిన ఇద్దరులో ఒకడితో అవతలాయన సంధి చేసుకుంటే అవతలాయన బలం ద్విడీకృతం అవుతుంది. కాబట్టి ఇంకొకడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్నది నిర్ధారించుకోవాలి. ఆయన ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకుడుగా లేకుండా ఉన్నాడు. ఆయన పట్ల విధి బలంగా లేదు, ఈశ్వరానుగ్రహం లేక అన్నిటినీ కోల్పోయి ఉన్నాడు అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మీరు రాముడి మీద యుద్ధానికి వెడుతున్నారు. రాముడు అప్రమత్తం కథం తంతు విజిగీషం బలేస్థితం జితరోషం దురాధర్షం ప్రదర్శయితు మిచ్చద. రాముడు అప్రమత్తుడై ఉన్నాడు. శత్రు సైన్యం ఎటువైపు నుంచి వస్తుందో అని వెయ్యి కళ్ళతో చూస్తున్నాడు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నాడు.
ఏమీ తన పక్కన లేకపోయినా ఇవాళ పరోపకారం చేసి కొన్ని కోట్ల కోట్ల వానరముల యొక్క బలాన్ని సమీకరించుకున్నాడు. విజిగీషం జయాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఎందుకని, పోన్లే యుద్ధంలో ఓడిపోతే ఏమైంది, ఇప్పుడు ఆ రాజ్యం మనకి రాకపోతే ఏమొచ్చిందని వెనక్కి వెళ్ళిపోయి ఇంకో మాట వచ్చే పరిస్థితి కాదు, తన భార్య ఇక్కడుంది కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో రాముడున్నాడు. జితరోషం దురాధర్షం, ఆయన కోపాన్ని గెలిచినవాడు. ఎవడు కోపాన్ని గెలిచాడో వాడు ఆలోచన గొప్పగా ఉంటుంది. గెలిచిన వాడవు కావని రావణాసురుడికి హెచ్చరిక, కాబట్టి నీ బుద్ధి సరిగ్గా ఉండదు. దురాదర్శం, ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంత తేలికేం కాదు, వాలినంతటి వాణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. దుష్కరం తక్కయేతవా, అటువంటి వాణ్ణి ప్రదర్శగితుమిచ్చదా, ఎలా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు, అంత తేలిక ఒక్కడ వెళ్ళి చంపేస్తాను, నేను విరిచేస్తాను, నేను చంపేస్తాను అంటున్నారే. హనుమ వచ్చి లంకనంతటిని కాలిస్తే ఏం చేశారు మీ అందరూ, పావు వంతు సైన్యాన్ని చంపి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సమూహాన్ని పంపుతుంటే, వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు చంపేస్తుంటే ఎవరం వెళ్ళి ఆపగలిగాం, ఆయన రావణుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతుంటే ఎవరని నిగ్రహించగలిగాం. ఇప్పుడు కొత్తగా మేం వెళ్ళి చేసేస్తాం, మేం వెళ్ళి చేసేస్తాం అన్నాం, శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయడం కాదా, అలా మన మీరు మాట్లాడచ్చా. సముద్రం లంఘయిత్వాతు ఘోరం నద నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తక్కయేతవా, నదీనదములకు సమాగమ స్థానమైనటువంటి సముద్రాన్ని, 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక వానరుడు లంకాపట్టణంలోకి వచ్చి ఒక రాత్రంతా అన్వేషించి లంకంతా చూసి సీతం ఎక్కడుందో పట్టుకుని ఆవిడితో మాట్లాడి శత్రు సైన్యాన్ని చంపి రావణ దర్శనాన్ని పొంది మాట్లాడి నేను ఎలా వచ్చానో అలా వెడతానని చెప్పి వెళ్ళిపోతే మీరు పట్టుకోలేకపోయారు. మీరు అక్కడికి వెళ్ళి హనుమంతు చంపుతారంటున్నారు, కొన్ని కోట్ల వానరముల మధ్యలో ఉన్నవాడిని, రామలక్ష్మణుల చేత రక్షింపబడుతున్నవాడిని. ఇది ఏదో ప్రలాపం కింద ఉంది తప్ప శత్రుబలాన్ని అంచనా వెయ్యడం కొందుందా. బలాన్య పరిమేయాని వీర్యాణి చ నిశాచరాహ పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్యా కథంచన. ఎప్పుడైనా ఆలోచన చేసే ముందు ఎదుటి బలం యొక్క శక్తిని సరిగ్గా అంచనా వెయ్యకుండా యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు గెలుస్తాడన్న నమ్మకం ఎప్పుడూ ఉండదు. ఇన్ని బలాలతో ఉన్నటువంటి రాముడి మీద మీరు యుద్ధానికి ఎలా పెడతారు, అసలు ఈ యుద్ధానికి అంతటికీ కారణమేమిటి, అవతలాయన కోరి మన మీదకి యుద్ధానికి రావట్లేదు, మనం ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, కానీ యుద్ధం ఎందుకు వచ్చింది, జనస్థానంలో తన పని తను చేసుకుంటూ మునివృత్తిలో ఉండి తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించి రావణుడు ఎందుకు తేవాలి, తెచ్చి ఎందుకు లంకాపట్టణంలో ఉంచాలి, ఉంచబట్టి కదా రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇన్ని కోట్ల వానరాలతో వస్తున్నాడు. యుద్ధం అన్నదాన్ని ఎప్పుడూ కూడా 4 రకాలుగా ఎదుర్కోవాలి, సామ దాన భేద దండోపాయముల చేత. ఇప్పుడు అసలు యుద్ధం చేసి ఇంతమంది రాక్షసులు ఈ కాంచన లంక నశించవలసిన అవసరమే ఉంది, ఏ సీతమ్మని మనం తెచ్చామో తప్పు కనుక ఆ సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే శరణాగత వత్సలుడు రాముడేమన్నా అయిపోయిందిగా. అసలు మీరు వాళ్ళని చంపుతామన్న మాట ఎందుకంటున్నారు, తప్పు వాళ్ళ దగ్గరుందా మన దగ్గరుందా, తప్పు మనం చేశాం, తప్పు మనం చేసి అవతల వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడటం, వాళ్ళని చంపేస్తారంటే మన తప్పు కాదా, మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా, తప్పు దిద్దబడుతోందా, తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గరుండడం, ఒప్పు తప్పుని కప్పేస్తుంది, ఎప్పటికైనా ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది, కాబట్టి మనం నిహతలు అవుతాం, కాబట్టి వెంటనే తీసుకెళ్లి మనం ఇచ్చేయద్దా, కాదు కాదు కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా, కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు, రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని, ఆయన ఏం పిలవలేదే, శూర్పణకని వెళ్ళమని ఎవరు చెప్పాడు, శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు, వెళ్ళి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా, పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప, యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదులు తప్ప, రాముడు తప్పు చేశాడు అందుకుని ఆయన యుద్ధానికి రావడం తప్పు అని అనడానికి మన దగ్గర ఏముంది ఆస్కారం, తప్పంతా మన దగ్గర ఉంది, కాబట్టి పరధారని కోరినటువంటి వాడెవడుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో,
పరస్త్రీని కామంతో ముట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మను అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి. సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయిందండి, కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు, కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించారు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచన లంక ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకా పట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యులు అవుదాం. ఏ ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ, ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, ఆ నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు. అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతల వారి ఆలోచన బాగుంది, ఓ చాలా బాగుందండి ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు, అది నీ సౌశీల్యత, చాలా గొప్పవాడు నువ్వు. కాదు, నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు, తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరుడు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను నువ్వు చెప్పింది ఎందుకు తప్పు అనడం, ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఒప్పని తెలుసు. అసలు ఒప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు, ఒప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు, తాను మాట్లాడవలసి వస్తే ఆ ఒప్పు చెప్తున్నవాడిని బయటికి తెరివేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికెడుతుంది? తన వినాశనానికి వెళుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి. సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు మనం అడుగుతున్నాం, అనుకుంటేనే అడగాలి. ఒక కార్యానికి పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన పెద్దరికానికి తగిన వాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి. ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికానికి పాడు చేయకూడదు. నువ్వు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి, ఆయన పెద్దరికం ఉన్నవాడు, ఆయన నిర్వహణ సమర్థుడు, ఆయన చేస్తాడని నువ్వు నమ్మి ఉండాలి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ వేలు పెట్టకూడదు, స్వేచ్ఛ ఇచ్చేయాలి, ఆ నడిపించండి అనగలిగి ఉండాలి. ఇవి నిర్వాహకత్వం ఉండేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు. మీరు రాముణ్ణి చూడండి, ఇవి మీకు కనపడతాయి. నీలుణ్ణి పంపించి మళ్ళీ నీలుడి వెనక ఓ గూఢచారిని పంపించాడు. అదే రావణుడైతే ఎవ్వరిని నమ్మడు, ఎవ్వరిని నమ్మడు. ఎందుకు నమ్మడంటే వాడు చెయ్యడు అని ఒక అపనమ్మకం, చేస్తాడు అని నమ్మడు. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. చేసేవాడిని నమ్మకపోతే ప్రమాదం కదా అది. అసలు చెప్పిన వాడి మాట వినడు. మంచి చెప్పిన వాడిని మీరు తరిమేశారనుకోండి, ఇక మంచి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారండి? మీ దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎవరుంటారంటే, మీరు చెప్పిందే నిజమనే వాళ్ళే మీ దగ్గర ఉంటారు కదా. అందరినీ మీరు అడుగుతున్నట్టే ఉంటుంది, కానీ మీరు అందరినీ అడిగినట్టు సభ పెడతారు, కానీ మీరు అనుకున్నదే నిజమవుతుంది. ఇలాంటివి మీరు చూడలేదా? ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి. అందులో అవి రావణ సభలు అని గుర్తు, రామసభలు వేరుగా ఉంటాయి. కాబట్టి వినలేదు రావణుడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు విభీషణుడు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, తాను త్రికరణ శుద్ధిగా నమ్మి
యథార్థమిది అనుకుని తాను చెప్తే, దానికి స్పందన లేనప్పుడు, ఎవ్వరూ దాని మీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడు లేడు, ఆ సభలో తన మాటని పట్టుకుని నచ్చ చెప్పేవాడు లేడు. అంటే మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకం కావాలి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా తప్పని చెప్పేవాళ్ళు కారు. పోని ఒకడు చెప్పినా ఎవరన్నా ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో ఆలోచించవలసిన విషయం ఉందండనేటపాటి ధైర్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సభలో చెప్పడం కన్నా రావణుడు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పడమే మంచిది. ఎందుకని? తాను సోదరుడు, వెళ్ళగలడు, మాట్లాడగలడు. వీళ్ళందరి మధ్యలో మాట్లాడి ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఎవరు ఇక మాట్లాడరని తెలుసు. తన సోదరుణ్ణి రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు? ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మిన వాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడు యొక్క ఔదార్యం, విభీషణుడు యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అబ్బో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ తిరుగుతున్నారు, కోలాహలం, ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు, ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు, కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి, తమ్ముడా ఏమిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట అని కౌగిలించుకోడు. ఆయన తెల్లవారకట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే, ఒక సంవత్సరాన్నంతటిని ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదానవరాత్రులు. శారదానవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదానవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదానవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞ అంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఎన్ని మనకి? 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్ర నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు, 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్ర నక్షత్రం. చిత్ర నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి, అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదట రావాలి? రాదు, చైత్రమాసం ముందు వస్తుంది. ఆశ్వీజ మాసం మధ్యలో పెడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? చైత్రంలో మొదలవదు, ఆశ్వీజంలో మొదలవుతుంది. శారదానవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే, ఆ తర్వాత నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం. శారదానవరాత్రులు బాగా పట్టించిన వాడికి వసంత నవరాత్రులు పట్టిస్తాయి. ఇక శారదానవరాత్రులు ముందు, వసంత నవరాత్రులు వెనక్కి వస్తాయి. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాలు తీసుకొచ్చారు పెద్దలు. దక్షిణాయనం, ఉత్తరాయణం కింద అందుకని విభాగం చేశారు ఉపాసన. సరే, అది కాలము శారదానవరాత్రులు ఆడావిడ అనుకోండి. కాబట్టి శారదానవరాత్రులు సంవత్సరాలంతటినీ ఒక రోజుగా భావన చేసినప్పుడు అది బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తాయి. అది తెల్లవారుజాము సమయం. తెల్లవారుజాము సమయం ఎప్పుడు శుభాన్ని కోరుతుంటుంది. ఆ సమయంలో మీరు లేచి ఈశ్వరోపాసన చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి అప్పుడైతే వింటాడేమో, వింటే ఏమవుతుంది, తనకేమీ సన్మానం అక్కర్లేదు, ఆయన బాగుపడతాడు. సోదర ప్రేమ. కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాడు. నిన్ననూ మాట్లాడాడు కదండి. నిన్న మాట్లాడింది తన కొరకు మాట్లాడాడు అని అర్థమైంది అనుకోండి, తన అభ్యున్నతి కొరకు మాట్లాడింది అని నమ్మాడు అనుకోండి, ఇప్పుడు చక్రవర్తిగా కూర్చోలేడుగా, రాజ్యసభ కాదుగా. అన్నగారు ఇల్లు, తమ్ముడు వెళ్ళాడు. అన్నగారు తమ్ముడిని కౌగిలించుకోవడానికి మర్యాదలు ఎందుకు? లేచి, తమ్ముడా ఏమిరా ఇంత పొద్దున్నే నా కోసం వచ్చావు, దా కూర్చో, ఏమిటి విశేషం అని అడగాలిగా. ఆయన ఏం మాట్లాడలేదు. ఓ ఆసనం చూపించాడు, కూర్చో అంటే మళ్ళీ పొద్దున్నే వచ్చేదో మొదలెడతానేంటి అన్నట్లు విముఖంగా ఉన్నాడు. అంటే ఎప్పుడూ మంచి వినడానికి సిద్ధంగా ఉండడు. మనుష్య జీవితంలో పెద్దల మాట వినడం అన్నది ఎంత ముఖ్యమో మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రామాయణాన్ని. అంతేకాని ఏదో కథాపరంగా
ఆ శ్లోకం చదివేసి విభీషణుడు వెళ్ళాడు, ఇలా అన్నాడు, ఆయన కూర్చున్నాడని చెప్పడానికి నేను ఎందుకు? అక్కర్లేదు. మనం ఏమన్వయం చేసుకోవాలో తెలుసుకోవలసి ఉంటుంది రామాయణం చదివితే. కాబట్టి అన్నయ్య, నువ్వు ఏనాడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చోపెట్టావో ఆనాటి నుంచి లంకాపట్టణంలో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అంటే లంక పతనమైపోవడానికి సీతమ్మని నువ్వు తేవడమే కారణము అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దాని పతాక స్థాయి ఇప్పుడు జరగబోయే యుద్ధం. ఏమి కనపడ్డాయిరా అని అడుగుతావేమో. ఇప్పుడైనా హోమం చేద్దాము అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చితే నువ్వు సీతమ్మని తీసుకొచ్చిన రోజు నుంచి చిటపట శబ్దాలతో విస్ఫులింగాలు వస్తున్నాయి అగ్నిహోత్రం నుంచి. ప్రసన్నంగా జ్వాల పైకి లేవట్లేదు, నాలుక అని ఎలా పుచ్చుకుంటుందో అగ్ని జ్వాల అలా పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే దేవతలందరూ తృప్తి పొందుతున్నారని గుర్తు. అగ్ని జ్వాల లేవట్లేదు. అగ్ని జ్వాల దగ్గర మీరు ఎందుకు ఉండలేరంటే ఇలా ఇలా వెనక్కి తప్పుకోవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? చిటపటలతో విస్ఫులింగాలు అంటారంటే రవ్వలు లేచి మీద పడుతున్నాయి అనుకోండి, పెటిల్లు పెటిల్లు అని పేలుతూ, మీరు వాడవలసినటువంటి సమిధ జాగ్రత్తగా వెయ్యలేదని, దేవతలు అప్రీతి చెందారు పుచ్చుకోవట్లేదని గుర్తు. కాబట్టి జ్వాల బాగా లేచి నాలుకలు చాపి ఉండాలి హవిస్సు ఇచ్చేటప్పుడు. అన్నయ్య, ఆ రోజు నుంచి ఎక్కడ లంకలో హోమం చేసినా విస్ఫులింగాలు వస్తున్నాయి తప్ప నాలుక చాపి హవ్యవాహనుడు పుచ్చుకోవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తారు, పొగొస్తుంది, కానీ వెంటనే మంత్రభాగాన్ని ఆప్ చేసి పొగొస్తే మంట బాగా రెగ్యులేటెడ్గా చేస్తారు. ఆ రెగ్యులేటెడ్గా చేస్తే మళ్ళీ జ్వాల లేచిన తర్వాత మళ్ళీ మంత్రభాగం మొదలు పెడతారు. ఒకసారి కుడి చేయి మీద చేసుకుని మళ్ళీ మొదలు పెడతారు, మొదలుపెట్టి మళ్ళీ హవిస్సు ఇస్తారు. కానీ అసలు జ్వాల లేవట్లేదు, ఎప్పుడు ఎప్పుడూ పొగే వస్తుంది అగ్నిహోత్రం నుంచి. అదొక పెద్ద దోషం. కాబట్టి దుర్నిమిత్తం కిందకు వస్తోంది. మన ప్రయత్నానికి కూడా జ్వాల పైకి లేవట్లేదు. దానితో పాటుగా ఎప్పుడైనా వంట చేసేటటువంటి ఇంట్లోకి పాము రాకూడదు. పాము వస్తే యజమాని వెళ్ళిపోతాడని గుర్తు. వంట ఇళ్లలో, లంకాపట్టణంలో ఉన్న వంట ఇళ్లలోకి పాములు వచ్చి కనపడుతున్నాయి. వేదాధ్యయనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పాము ప్రవేశించదు, అసలు రాదు, సాధారణంగా రాదు. అందుకే రావి చెట్టు కింద ఎక్కువ కూర్చుంటారు, పాము తిరగదు. వేదాధ్యయనం జరిగేటటువంటి ప్రదేశాల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి. పైగా హోమం చేయడానికి సిద్ధం చేసినటువంటి చెరువులో, అంటే ఆ పదార్థంలో, హవ్యంలో ఎప్పుడూ కూడా చీమలు చచ్చిపోవడం కానీ ఈగలు చచ్చిపోవడం కానీ అలాంటివి ఉండకూడదు. నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి వాటిని సిద్ధం చేసి ఇలా పట్టుకొచ్చి అక్కడ పెట్టి హవ్యం సమర్పిద్దాం అగ్నిహోత్రానికి ఇలా తీసేటప్పటికి చనిపోయిన చీమలు అందులో ఉంటున్నాయి. అంటే దూష్యం అయిపోతుంది హవ్యం, అసలు ఇవ్వడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి అటు అగ్నిహోత్రము పుచ్చుకోవట్లా, ఇక్కడ హవ్యము ఇవ్వడానికి యోగ్యంగా లేదు. అంటే దేవతల యొక్క అప్రీతి ఉంది, దేవతలు సిద్ధంగా లేరు అనుగ్రహించడానికి. దేవతానుగ్రహము దాని వలన కలగట్లేదని గుర్తు ఏది ఉందో అది స్పష్టంగా కనపడుతోంది అన్నయ్య. కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రతి ఇంటి యజమాని చచ్చిపోతాడు లంకలో, ప్రతి ఇంట యజమానులు పోతారు. అందుకే ఒక్క అంతఃపురంలో కాదు, అన్ని వంటిళ్లలో పావులు కనపడుతున్నాయి. అంటే లంకలో ఉన్న రాక్షసులందరూ వాన రామరావణ యుద్ధంలో నశించిపోతారని గుర్తు. నీతో పోదన్నయ్య, అందరూ పోతారని గుర్తు అని చెప్తున్నాడు. కాబట్టి అన్నయ్య, ఎక్కడ చూసినా కూడా పాడియావులు ఐశ్వర్యానికి గుర్తు. ఆవు బలిష్టంగా తెల్లగా హిమవత్ పర్వతంలో ఇంటి ముందు ఉండడమో, గోశాలలో ఉండడమో, గుళ్ళో ఉండడమో జరిగింది అనుకోండి, ఎన్ని దోషాలని అది ఒక్కటి కాసేసుకుంటుంది. ఎన్ని దోషాలు జరగనివ్వండి, ఆవు కాసేసుకుంటుంది, దానికి ఆ శక్తి ఉంది. అందుకే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ట చేసి మీరు నేత్రని మీలడం చేశారనుకోండి, ఎదురుకుండా మన నిలబడద్దని చెప్తారు. పక్కకి వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి అంటారు. రెండే పుచ్చుకోగలవు లోకంలో. ఒకటి కుంభం పోస్తారు, అన్నరాశి మీద మొదటి దృష్టి పడాలి, లేకపోతే పుచ్చుకోగలిగింది గో ఒక్కటే పుచ్చుకుంటుంది. అందుకే అసలు పూజ కూడా అభిముఖ పూజ లేదు మనకి శాస్త్రంలో. మీరు ఈశ్వరుడు యొక్క మూర్తికి ఎదురుగుండా కూర్చుని పూజ ఎప్పుడూ చేయకూడదు. మీరు అలా చేస్తే మీ తేజస్సు క్షీణిస్తుంది. అందుకే పెద్దలైన వారి ఇళ్లలో పూజామందిరాలు మీరు చూడండి, ఎప్పుడూ అభిముఖ పూజ ఉండదు. మీ తేజస్సు ఈశ్వరుడి వల్ల పెరగాలి పూజలోని మీరు కోరుకుంటే
మీరు తూర్పుకి తిరగాలి, ఈశ్వరుడు ఉత్తరానికి తిరగాలి. సింహాసనం ఉత్తరాన్ని చూస్తుంది, మీరు తూర్పుకి తిరిగి ఉంటారు. మీరు అందుకే ఎప్పుడైనా శంకరాచార్యుల వారు పూజ చేస్తున్నటువంటిది కానీ, అది పెద్దలు చేస్తున్న పూజ కానీ మీరు చూడండి, అంతవరకు ఎందుకంటే భారతీయ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తున్నది అక్కడ ఉంది. మీరు చూడండి, ఆయన ఎదురుగుండా కూర్చుని అభిషేకం చేస్తున్నారా? ఎప్పుడు చేరు పెద్దలలాగా. ఒక పక్కకి కూర్చుని అభిషేకం చేస్తారు, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. నేను ఇలా తూర్పుకున్నాననుకోండి, నా స్వామి ఉత్తరానికి ఉన్నాడనుకోండి, నేను ఇలా పువ్వులు వేస్తుంటే ఆయన పాదాల మీద పడుతుంటాయి. నేను ఆయన పాదాలు ఒత్తితే నేను నా ఉత్తరీయంతో పాదాలు ఒత్తుతాను. ఆయన నన్ను చూశారనుకోండి, ఆయన తేజస్సుని తట్టుకోవడానికి నా ఉపాసనా బలం సరిపోదు, నా తేజస్సు క్షీణిస్తుంది ఎదురుగుండా కూర్చుంటే. అందుకని అభిముఖ పూజ లేదు లోకంలో. ఎప్పుడూ కూడా తూర్పుముఖంగానే దేవతానుగ్రహం కావాలంటే కూర్చోవాలి, దక్షిణాభిముఖంగా తిప్పకూడదు కాబట్టి ఈశ్వరుణ్ణి. తదనుగుణంగా ఐశ్వర్య సమృద్ధి గృహస్థు కోరుతాడు కాబట్టి సాధారణంగా ఉత్తరాభిముఖంగా సింహాసనాన్ని ఉంచి తూర్పుముఖంగా తను కూర్చుని పూజ చేస్తాడు. అది శాస్త్రీయమైన పూజ. ఆ పూజ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపుష్టం చేస్తుంది, మీరు చేసిన పూజ ఫలిస్తుంది దానివల్ల. కాబట్టి సరే, ఇది అయిపోయాక నన్ను చాలా అనుమానాలు అడగండి ఇలాంటి వాటి మీద, ఎందుకంటే ఇవి తేని తుట్టెల్లాంటివి. ఇవి దీంట్లో మీరు పట్టుకోగలిగితే మర్మం తేలిగ్గా పెట్టేసుకోవచ్చు, పెద్ద విశేషం ఏం కాదు. అవి పట్టుకోకుండా దాన్ని చిలవలు పలవలు చేసుకోకండి. కాబట్టి ఎందుకంటే నాకు భయం, మా ఇంటికి వచ్చేసారి చూడండి అంటారు, నేను ఇన్ని ఎక్కడ నేను ఎక్కడని చెప్పగలను. కాబట్టి ఆవులు నిష్కారణంగా చిక్కిపోతున్నాయి. ఆవు చిక్కిపోతుందంటే ఆవు జరుగుతున్నటువంటి దోషములను విరగొట్టగలిగినటువంటి శక్తి ఆవులు కూడా కోల్పోతున్నాయి. ఇక ఇంతకన్నా అన్యాయం ఏముందన్నాయా? ఎన్ని దోషాలైనా ఆవు ఒక్కటి రక్షిస్తుంది. అది బలవర్ధకంగా ఇంటి ముందు నించునో గుళ్ళో నించునో ఉంటే మీరు అరటిపండు ఇట్టారనుకోండి చాలు, ఆ ఆవు కాపాడేస్తుంది. ఆవుకు ఆ శక్తి ఉంది గోవుకి. కానీ గోవులన్నీ శుష్కించిపోతున్నాయి. లంకాపట్టణంలో విమదా వీరకుంజరాహ ఏనుగులు భద్రగజములను ఉంటాయి. భద్రగజములు అంటే పర్వతాల్లాగే ఉంటాయి, మీరు గురువాయూరులో చూడాలి వాటిని. అవి తొండం కిందకు వదిలితే నేలని ఈడుస్తాయి. అందుకని అది తొండాన్ని వదిలేసింది అనుకోండి, ఇలాగా నేలకి తగలడం కాదు, నేలకి తగిలిన తర్వాత మళ్ళీ ఒక 3-4 అడుగుల తొండం నేల మీద పడుకుంటుంది. అంతేకాని కొరచ తొండంతో ఉండదు, నేల మీద 3-4 అడుగుల తొండం పడుతుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇలా చుట్టుతుంది. ఇలా చుడితే ఒక 3-4 చుట్టలు చుట్టుకుని ఇలా పట్టుకుని ఉంటుంది. వదిలింది అనుకోండి నేల మీదకి, అంతెత్తున కుంభస్థలం ఉంటే ఇంత కిందకి తొండం తగులుతూ నేల మీద మళ్ళీ 3-4 అడుగులు ఉంటుంది తొండం. అంతంత పెద్ద పెద్ద ఏనుగులైతే భద్రగజాలు అంటారు. అటువంటి భద్రగజాలు మదజలాల్ని స్రవించాలి. ఒక్క భద్రగజం మదజలాన్ని స్రవించట్లేదు. కాబట్టి దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు చాలా దీనంగా శకిలిస్తున్నాయి. అంటే నశించిపోయే కాలం దగ్గరికి వచ్చేసింది. నచ గ్రాసాభినందిన, గడ్డి వేస్తే సంతోషంగా గడ్డి పరకలు పైకి తీసి నోరు అల్లార్చి తినాలి. ఎందుకంటే గుర్రం నోట్లో కళ్ళెం ఉంటుంది ఎప్పుడు, అది నోరు తెరిచి తినేటప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ కళ్ళెం అవి తీసేసిన తర్వాత గుర్రానికి కళ్ళకి కట్టిన గంతలు కూడా విప్పేసి గడ్డి వేస్తే గుర్రం గడ్డి తినడంలో ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది. పెద్ద నోరు తెరిచి దవడలు వేలాడుతూ పచ్చిగడ్డి తింటుంది. అది అలా తింటం లేదు, పచ్చిగడ్డిని చూసి విముఖంగా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే దుర్నిమిత్తం కనపడుతోంది అన్నయ్య. కరోష్ట్రాశ్వతరా రాజన్ భిన్న రోమాహ స్రవంతిన, గాడిదలు ఒంటెలు కంచరగాడిదలు వాటికి నిష్కారణంగా అన్నిటికీ వెంట్రుకలు ఊడిపోతున్నాయి. నా స్వభావేవ తిష్టంతి విధానైరపి చింతితాహ, ఏవి ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. వాయసాహ సంఘష క్రూరా వ్యహరంతి సమంతత, గుంపులు గుంపులుగా కాకులు ప్రాతకాల వేళల్లోనూ అప్పుడు వచ్చి ఇళ్ల మీద కూర్చుని పెద్దగా అరుస్తున్నాయి క్రూరంగా. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘష, ఇళ్ల యొక్క ప్రాకారముల మీద కూర్చుని అరుస్తున్నాయి. గ్రద్దలు గుంపులు గుంపులుగా ఆకాశంలో లంకాపట్టణం మీద అలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఉభయ సంధ్యలలు, ప్రాతకాల సంధ్యయందు సాయంకాల సంధ్యయందు నక్కలు పట్టణంలోకి వచ్చి పెద్దగా ఊడ వేస్తున్నాయి. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే ఇది వైదేహి రాఘవాయ ప్రదీయతాం,
అన్నయ్య నేనే ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నావేమో, లంకలో అందరూ చూస్తున్నారు, అందరూ బెంగ పెట్టుకుంటున్నారు, ప్రహస్తుడికి కూడా ఈ విషయాలు తెలుసు, కానీ అతను నీ ముందు మాట్లాడడు. నీ ముందు ఎలా మాట్లాడతాడంటే నువ్వేది చెప్తే అదే మంచి అని మాట్లాడతాడు, కానీ యథార్థం ఏమిటో ప్రహస్తుడికి తెలుసు, ప్రధానమంత్రికి తెలిసి మాట్లాడడు. అన్నయ్య నీ క్షేమం కోరుకున్నవాణ్ణి కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను, నా మాట నమ్ము. నీవు కూడా చూడవచ్చు ఈ దుర్నిమిత్తములు కాబట్టి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పజెప్పేసి మనం సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు. అంటే రావణుడు అన్నాడు, భయం న పశ్యామి కుతశ్చిదప్యహం నరాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం సురైః సరే సహేంద్రైరపి సంగత కథా మామాగ్రత స్వాస్యతి లక్ష్మణగ్రజః. సీతమ్మని మళ్ళీ రాముడు పొందడం అనేటటువంటిది ఒక్క నాటికి జరగదు, నేను ఇవ్వను. ఇంద్రుడితో కలిసి దేవతలతో కలిసి లక్ష్మణాగ్రజుడైన రాముడు వచ్చినా నా ముందు నిలబడలేడు, నీకు కనపడుతున్నవి ఇవి నాకు కనపట్టలేదు, కాబట్టి నువ్వు బయలుదేరవచ్చు. ఇది కదండి మూర్ఖత్వం. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దుర్నిమిత్తాలు చూడడానికి రాత్రి ఎప్పుడో చూడాలన్నాయ, ఒంటి గంటకు అలారం పెట్టుకుని లేచి కాదు, లేచి పైకి వచ్చేలా నిలబడి చూస్తే నిజంగా వింటుకులు ఊడిపోతున్నాయో లేదో, ఒంటిలకి కంచరగాడిదలకి గుర్రాలు గడ్డి తినకుండా ఏడుస్తున్నాయో లేదో, మదగజాలకి భద్రగజాలకి మదజలం స్రవించట్లేదని ఇన్ని తెలుస్తాయి. ఆయన వినడు, నాకేమీ కనపట్టలేదని చెప్పాడు. నాకేమి నువ్వు అనుకున్నంత కష్టం ఇది నాకేం కనపట్టలేదు, ఎవడు మన ఏమీ చేయలేడు, నువ్వు బయలుదేరన్నాడు. ఇంకా ఆయన ఎందుకుంటాడు? మహాత్ముడైన వాడి పని ఏమిటంటే తన కర్తవ్యం తాను చేయడం. ఆయన కర్తవ్యం ఏమిటి? మంచి మాట చెప్పడం, అంతవరకే. పుచ్చుకుంటే అభ్యున్నతి, పుచ్చుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? తన కర్తవ్యం అయిపోయింది. హనుమ ఏం చేశారు నిన్న? అంతే. కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అకస్మాత్తుగా వానర సైన్యం అంతా బయలుదేరిపోయి సముద్రం దగ్గరికి వచ్చేసింది అని తెలుసుకున్నాడు. వాళ్ళు బయలుదేరి దక్షిణ సముద్ర దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి వచ్చేసారు. ఇప్పుడు తాను రథం పూంచి సభామంటపానికి వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ చాలా వేగంగా సభకి రమ్మంటున్నానని చెప్పండి అని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు, వీరాధి వీరులందరూ కూర్చున్నారు. ఎవరు మాట్లాడతారు ఆయనతో? ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు, నేను వర్ణించలేను కానీ ఒక్క మాట చెప్తాను. ఆయన సీతమ్మ తల్లి యొక్క అంగాంగములను వర్ణించి ఆమెని చూసినప్పటి నుంచి నాకు విశేషమైన కామ ప్రచోదనం కలిగింది, ఆమెని పొందితే తప్ప నేను సంతోషంగా ఉండలేను, కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చి లంకాపట్టణంలో అశోక వృక్షం కింద పెట్టిన మాట సత్యమే, నేనే అపహరించి తీసుకొచ్చాను అని అన్నాడు. సాతు సంవత్సరం కాలం మామ యాచత భామిని ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయతలోచన. ఇంతకన్నా దారుణమైన అబద్ధం ఇంకోటి ఉండదు. నేను సీతమ్మ తల్లిని తెచ్చి, సీతమ్మ తల్లి అన్న మాట నేనంటున్నాను కానీ ఆయన అంటాడండి అనడు, కానీ ఆయన అన్నట్టు నేను అనలేను, అందుకని అలా అనలేను అంతే. అంటే నువ్వు ఇలా చెప్పావు కదా అలా అన్నాడా అని అడక్కండి. కాబట్టి ఆవిడ్ని తీసుకొచ్చి నేను శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాను. ఆవిడ నన్ను సంవత్సరం రాముడి గురించి చూస్తాను అని అడిగింది అన్నాడు. అలా అడిగిందా సీతమ్మ తల్లి? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానని చెప్పిందా? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానంటే ఏమిటి దాని అర్థం? సంవత్సరంలో రాముడు రాకపోతే ఎంత పెద్ద అబద్ధం ఆడాడో చూడండి. అంటే ఈ అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇలా చెప్పకపోతే వచ్చేటటువంటి లాభం ఏమిటి అన్నది ఆయనకు అనవసరం. అవతల వాళ్ళ యొక్క శీలానికి ఎంత పెద్ద మచ్చ వస్తుంది మనం అలా మాట్లాడితే అనుకున్నా, తాను అలా మాట్లాడతాడు. అంటే ఇంచుమించు ఆమె తనకి వశురాలైనట్టుగా మాట్లాడాడు. కాబట్టి 10 నెలలు గడిచిపోయాయి, ఇంకొక 2 నెలలు రాముడు రాకపోతే సీత నాదవుతుంది, అది ఆయన ప్రతిపాదన. ఒక సంవత్సరం సమయం అడిగింది. ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయుధలోచన. నేను ఇత పూర్వం దేవతల మీదకి యుద్ధాలకు వెళ్ళాను, ఎంతమంది మీదో యుద్ధం చేశాను, అప్పుడు మీ అందరూ నన్ను అనుగమించారు, నా పక్కన సహాయంగా నిలబడ్డారు, నా విజయం మీ విజయం, ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో మీ అందరూ పాలు పంచుకుని విజయాన్ని సాధించి పెట్టవలసింది అని అడిగాడు. అప్పుడు వెళ్ళామంటే దానికి అర్థం ఉంది, ఇప్పుడు ఎందుకు యుద్ధం అసలు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైన 7 లోపల రాముడు వస్తే అని ఆవిడ అననే లేదు, నా తల్లి ఎన్నటికీ ఆ మాట అందు అన్న, రాముడు వచ్చి వస్తున్నాడుగా నువ్వు ఇచ్చేయాలిగా సీతమ్మని
అంటే రావణుడంత అబద్ధాల కోరు. నిర్మోహమాటంగా సభలో పెద్దల దగ్గర తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంత నిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి దారుణమైన శీలమున్నటువంటి వాడు. ఈ మాటలు చెప్తే ఇక పూర్వం సభ నిర్వహించినప్పుడు కుంభకర్ణుడు లేడు, ఆయన ఆ రోజు లేచాడు. ఆయన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేచి ఉంటాడు. ఆయనకు అదో కర్మ, బ్రహ్మగారి దగ్గర వరం అడుగుదాం అనుకుంటే అది అలా అయింది ఆయనకి. అదే నేను కుంభకర్ణుడి వధ గురించి యుద్ధం వచ్చినప్పుడు నేను మీతో మనవి చేస్తాను. ఆయన అన్నాడు, యమున తన ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా ప్రవహిస్తుందో అలా యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతాఖలు సాయిహాకృత. నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని రావడానికి ముందరే మమ్మల్ని సంప్రదించి ఉండి ఉండవలసి, కానీ నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో అది చేసేసావు. చేసేసిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నావు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మేము వద్దన్నాం, వద్దు సీతమ్మని తీసుకురావద్దు అన్నాం, ఆగుతుందా? చేయవలసిన పని చేసేసావుగా, ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది అని మేము అంటాం, ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి సభ పెట్టడం ఎందుకు? మమ్మల్ని అడగడం ఎందుకు? దీని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? చేసే ముందే యుక్తాయుక్త విచక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసే పని అన్నా. ఆయన అన్నాడు, సరే చెయ్యవలసిందేదో చేసేసావు, ఇహ బెంగబెట్టుకోకు. నేనున్నాను కదా, నేను కార్యాన్ని దిద్దుతాను, నేను రామలక్ష్మణుల్ని సంహరించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను. పునర్మాంస ద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహంతస్య పాస్యామి రుధిరం కామమాశ్వస. రాముడు నా గుండెల మీదకి ఒక బాణాన్ని ప్రయోగించి 2వ బాణాన్ని ప్రయోగించడం కోసమని బాణం తీస్తాడు. ఎందుకంటే నేను పర్వతాకార సన్నిభుణ్ణి కదా, నా మీద 2వ బాణం ప్రయోగిద్దామని రాముడు బాణం తీసే లోపలే నేను వెళ్ళి రామలక్ష్మణుల మీద పడి వాళ్ళ శరీరంలో ఉన్న నిత్తురంతా తాగేస్తాను. రామలక్ష్మణులు పడిపోయిన తరువాత మిగిలినటువంటి వానరములన్నిటినీ కూడా నేను భక్షించేస్తాను. కాబట్టి ఇంక నీకేం కావాలి? ఇంక నీకేం భయం లేదు. నేను నీకు మాటిస్తున్నాను, నా సాధ్యమైనంత యుద్ధము చేసి నీకు విజయాన్ని సాధించి పెడతాను. రమస్వకామం పిపచాగ్రియవారుణీం కురుష్వ కార్యాని హితాని విజ్వర మయాతు రాగే గమితేయమక్షయం చిరాయ సీతా విషగా భవిష్యతి. అందులో యథారాజా తథా ప్రజ, అందరి బుద్ధులు అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంక ఈ విషయాలన్నీ మర్చిపో, హాయిగా వెళ్ళి మధ్యాన్ని తాగు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ చేసేసి సంతోషంగా హాయిగా గడుపు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మ నీకు ఇంకా శాశ్వతంగా వశ్యురాలైపోతుంది అన్నాడు. అన్న తరువాత అక్కడ జరిగినటువంటి సభలో ఇంద్రజిత్తు, మిగిలిన ప్రహస్తుడు మొదలైనటువంటి రాక్షసులు చాలా తక్కువ చేసి రామలక్ష్మణుల గురించి మాట్లాడి, అది పెద్ద విషయం ఏమిటి, మేము వెళ్ళి వాళ్ళని సంహరిస్తామన్నట్టుగా 1కి 10 మార్లు మాట్లాడుతుంటే విభీషణుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఉండలేక ఆయన అన్నాడు, మీరనుకున్నంత తేలిక కాదు రావణ, నీకు శత్రువు ఎక్కడో లేడు, నీ శత్రువు నీ కొడుకు రూపంలో ఉన్నాడు. అసలు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఇది విభీషణుడు నొచ్చుకున్నది. ఈ సభకి ఇంద్రజిత్తుని పిలవడం మొదటి తప్పు, వచ్చి బాలుడైన ఇంద్రజిత్తు మాట్లాడడం 2వ తప్పు, మాట్లాడినందుకు వాడిని శిక్షించవలసి ఉన్నా శిక్షించకపోవడం 3వ తప్పు. ఈ సభకి పిలిచి ఇంద్రజిత్తు మాట్లాడుతుంటే విన్నందుకు నిన్ను దండించాలన్నాడు. ఏ తండ్రి తాను ఒక కాంతని ఎత్తుకొచ్చానని, ఆమె మీద తనకి కామం ఉందని, ఆవిడ భర్త వచ్చేస్తున్నాడని, యుద్ధం చేయమని తన కొడుకుని అడిగితే ఆ కొడుకు లేచి నిలబడి, నాన్నగారు మీకేం పర్వాలేదు, మీరు ఆవిడని అనుభవించండి, నేను యుద్ధం చేస్తానని ఒక కొడుకు అనొచ్చా? అసలు అది సభ, అది తండ్రి కొడుక, అక్కడ నేను పినతండ్రిగా కూర్చుని విననా? ఎంత అసహ్యంగా ఉంది. ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు కొడుకు కాడు, కొడుకు రూపంలో ఉన్న శత్రువు బాలుడు. వీడి సభకెందుకు అసలు? వీడిని రమ్మన్నది ఎవరు? వీడిని ఇలా మాట్లాడమన్నది ఎవరు? వీడి అహంకారం ఏమిటి? ఏమనుకుంటున్నాడు రామలక్ష్మణులు అంటే? రావణ పిలిచినందుకు నిన్ను, వచ్చినందుకు వాణ్ణి, ఇద్దరిని దండించాలి సభకన్నాడు అని ఆయన అన్నాడు. ధనాని రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ నిహవీత శోకాహ. ఇప్పటికైనా నా మాట విను,
రామచంద్రమూర్తి కోదండాన్ని చేత పట్టుకుని బంగారు బాణములు విడుదల చేస్తే ఈ లంకాపట్టణం ఆయన ముందు నిలబడదు. ఇవాళ నీతో కలిసి వీళ్ళందరూ ఎవరం రామలక్ష్మణుల్ని నిగ్రహించగలమని డాంబికాలు పలుకుతున్నారో వీళ్లలో ఒక్కడు రామలక్ష్మణుల ముందు నిలబడగలిగిన వాడు లేడు, నువ్వు కూడా నిలబడవు. కాబట్టి నా మాట విని మంచి మంచి బహుమానములతో, మణిమాణిక్యములతో, చీనీ చీనాంబరములతో ఆ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి నువ్వు కృతకృత్యుడవు కా. అంటే రావణుడు ఇంతమంది ఎదురుకుండా ఉండగా తన పనుపును యుద్ధం చేస్తానని ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆయన కోరుకున్నట్టు కదండి ఉండాలి, ధర్మం చెప్తే ఆయన వినడు. ధర్మం చెప్పేవాడు కూడా ఇలా మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువైపుకి మెల్లిగా చేరడం మొదలు పెడితే అందుకని ఉండడానికి వీల్లేదు విభీషణుడు. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, ఇది రాముడికి రావణుడికి ఉండేటటువంటి తేడా. రాముడు వింటాడు, ఒకవేళ తాను విన్న మాట ప్రకారం చెయ్యకూడదు అనుకుంటే ఎందుకు తాను చెయ్యట్లేదో చెప్పి చేస్తాడు. రావణుడు అలా ఉండదు, తను అనుకున్నట్టు ఉండని వాడిని పంపించేయడానికి మాట్లాడతాడు. తప్ప అవతల వాడు మాట్లాడిన మాటల్లో సారము లేదన్న దాన్ని ఖండించి చూపించలేడు, ఎందుకంటే తప్పు తన దగ్గర ఉంటుంది కాబట్టి. సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రమణ కాలచోదిత. ఒక శ్రేష్టమైన వాక్కుని విభీషణుడు చెప్తే ఆదరించలేక కాలచోదితుడై, అంటే మృత్యువుని పొందవలసినటువంటి విధానము ఈశ్వరుని చేత నిర్ణయింపబడిన కారణము చేత రావణుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. వసేత్ సహ సపత్నేన క్రుద్ధేనా సీవిశేషమా నతు మిత్ర ప్రమాదేన సంవసేచ్ఛత్రునా సహ. శత్రువు సత్వం కన్నా భయంకరమైనటువంటి వాడు. వసేత్ సహ సపత్నేన, ఒక పాము ఇంట్లో ఉందనుకోండి, పాము ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో, నిర్భయంగా ఉండొచ్చేమో. కానీ క్రుద్ధేనా సీవిషేణవా, చాలా క్రోధాన్ని మనసులో పెంచుకుని పైకి మంచివాళ్ళా నటిస్తూ ఉన్నటువంటి వాడు అంతఃపురంలో తిరుగుతుంటే మాత్రం, నటు మిత్ర ప్రమాదేన, అటువంటి వాడు ఉండగా వాడితో కలిసి ఉండడం అనేటటువంటిది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఎవరు మిత్రుల్లా ఉండి శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్దేశం? విభీషణుడు. జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. నేను ఎంతో మంది జ్ఞాతుల్ని చూశాను, వాళ్ళందరికీ ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి ఆపద వస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు, తప్ప నిజంగా ఆపదలో ఉన్న జ్ఞాతిని ఆదుకునేటటువంటి వాడు లోకంలో ఉండడు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలంచ రక్షస జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చ. నేను ఇంతటి గొప్ప కార్యదక్షుణ్ణి, ఇంతటి విద్వాంసుణ్ణి, ఇంతటి ధర్మస్వభావం ఉన్నవాణ్ణి, నన్ను పట్టుకున్నంత నింద చేస్తున్నావే, ఆధారం లేకుండా అలా మాట్లాడుతున్నావే, దీన్ని బట్టి ఏమనుకోవాలి, ఉన్నత స్థితికి చేరినటువంటి వాణ్ణి చూసి వాత్సలీని గుణంతో మాట్లాడుతున్నావు అనుకోవాలి. తాను విద్వాంసుట్ట, తాను ధర్మతత్వరుట్ట. కాబట్టి అటువంటి వాణ్ణి చూసి, కార్యశూరుణ్ణి చూసి విభీషణుడు కడుపులో మండిపోతున్నట్ట, అందుకని ఆయన ఉన్నతిని చూడలేక ఇలా మాట్లాడుతున్నట్ట అని ఆయన అన్నాడు. గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు మాట్లాడుకున్నాయి అని పెద్దలు చెప్తుంటారు, ఆ ఏనుగులు మాట్లాడుకున్న మాటలు నీకు చెప్తాను విభీషణ. మనకి అగ్ని వలన భయం లేదు, శస్త్రముల వలన భయం లేదు, కానీ సాటి ఏనుగుల వలననే మనకి భయం అని, ఏనుగుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి ఆ ఏనుగులు మాట్లాడుకున్నాయి. సుకష్టం విదితం చనహ, మనకి అంటూ భయం ఉంటే కేవలము జ్ఞాతి వలననే తప్ప ఇతరుల వలన భయం లేదు. రావణాసురుడు చెప్పిన నీతి సుమండి, ఆయన అంటాడు ఏనుగులు అన్నాయి విద్యతే ఘోష సంపన్నం, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. విద్యతే బ్రాహ్మణే దమః, ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన వలన మనకి కూడా కలుగుతుంది. విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలు ఉన్న చోట చాపల్యము కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు. విద్యచే జ్ఞాతితో భయం, జ్ఞాతి ఎక్కడుంటాడో అక్కడ భయం కలుగుతుంది. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృత ఐశ్వర్యమభిజాతశ్చ జ్ఞాతీనాం మూర్జ వ్యవస్థిత.
ఎప్పుడూ కూడా జ్ఞాతి అనేటటువంటి వాడు ఐశ్వర్యవంతుడు ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాణ్ణి చూసి అసూయ పెంచుకుని మాట్లాడుతుంటాడు తప్ప ఆదరంతో ఆయనతో కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. శరత్కాలంలో ఉన్న మేఘం వస్తే మాత్రం అది ఎప్పుడైనా వర్ష బిందువుని విడిచిపెడుతుందా, భూమికి ఉపకారం చేస్తుందా? జ్ఞాతి కూడా అంతే, కృతజ్ఞుడు, ఎప్పుడూ ఉపకారం చెయ్యడు. అని జ్ఞాతులు ఎలా ఉంటారో తెలుసా, తుమ్మిద తేనె ఉన్నప్పుడు పువ్వు మీద వాలి తేనె తాగేసి ఆ పువ్వులో తేనె అయిపోయిందంటే పక్క పువ్వు మీదకి వెళ్ళిపోయినట్టు, ఈయన దగ్గర సుఖాలన్నీ పొందేసి ఈయనకి ఆపదొచ్చినప్పుడు వదిలేసి ఎవరి దగ్గర సమర్థత ఉందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ధర్మం రాముడి దగ్గర ఉంది కాబట్టి ధర్మం ఉన్న రాముడి దగ్గరికి నువ్వు వెడతావు అన్న విషయాన్ని ఎత్తి పొడిచి నువ్వు సుఖాల కోసం, సంతోషాల కోసం, సంపదల కోసం రాముడి దగ్గరికి వెడుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు అంటూ ఈ మాటలు విన్నటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి అన్నాడు, జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మ పదే స్థిత ఇదంతు పరుషం వాక్యం న క్షమాం నృతం తవా. తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం, పెద్దన్నగారు కాబట్టి ఆయన మంచి మాట్లాడని చెడు మాట్లాడని, తమ్ముడు మాట్లాడకూడదు కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను. కానీ అన్నయ్య నువ్వు ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం క్షంతవ్యం కావు, నేను ఇందులో ఒక్క ఆరోపణకు తగిన వాణ్ణి కాను. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్యా వక్త్రా స్వక్తా శ్రోతాచ దుర్లభ. అవునులే, మంచి మాటలు చెప్పకుండా నీకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు, మంచి మాట చెప్పేవాడు దొరకడు, చెబితా వినేవాడు అసలు దొరకడు. ఆత్మానం సర్వదా రక్ష పురీ పురీం చేమాం సరాక్షసాం. అన్నయ్య నిన్ను లంకాపట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో, నాకు కావలసింది నువ్వు క్షేమంగా ఉండడం, నువ్వు కోరుకున్నట్టు నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడు. నివార్యమానస్య మయాహితైషిణ నరోచతేతే వచనం నిశాచర పరీత కాలాహి గతాయుషో నరా హితం నగృహ్ణంతి సుహృద్భిరీతం. ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు అన్నయ్య, నువ్వు క్షేమంగా ఉండు నాకు అదే కావాలి అని చెప్పి ఆయన నలుగురు సచివులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో నలుగురు సచివులతో. అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా, వాళ్ళందరూ బయట 6 బయలే ఉన్నారు. ఈయన ఆకాశంలో పైనే నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, రావణో నామ దుర్వృత్తో రక్షతో రాక్షసీశ్వర తస్యాహం అనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుత తేన సీతా జనస్థానాత్ హృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశాదీన రాక్షసీభి సురక్షిత. నేను రావణాసురుడనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వభావం ఉన్న అన్నగారి యొక్క తమ్ముణ్ణి. ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మ తల్లిని జటాయువుని సంహరించి మరీ తీసుకుని వచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షసీ స్త్రీల మధ్యలో కూర్చోపెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి అన్నగారైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉన్నవాడు కాబట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేయడం కోసం వచ్చాను. సోహం పరుషితస్తేన దాసవచ్చావమానిత త్యక్త పుత్రాంశ దారాంశ రాఘవం శరణంగత. నేను నా భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చెయ్యడం కోసం వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని నివేదయతమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. వెంటనే నేను వచ్చానని, శరణాగతి చేస్తున్నానని రామచంద్రమూర్తికి తెలియచెయ్యండి అన్నాడు. సుగ్రీవుడు చూశాడు, రావణుని తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు, మనని మట్టు పెట్టడానికి భేదాలు కల్పించడానికి వచ్చాడు కాబట్టి వెంటనే ఆ నలుగురితో కూడినటువంటి విభీషణుణ్ణి సంహరిద్దాం అనుకున్నాడు. అయినా రామచంద్ర ప్రభువుకి నివేదించాలి కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఒక గుడ్లగూప కాకి గూటిలో చేరి మెల్లగా మాటలు కలిపి కాకిని సంహరించినట్టు మన మధ్యకి చేరి విభీషణుడు మన మధ్య భేదభావములు కల్పించి నిన్ను నన్ను విడదీసి రామలక్ష్మణుల్ని సంహరించడమో నన్ను సంహరించడమో చెయ్యడం కోసమే వచ్చాడు. బద్ధతామేష తీవ్రేణ తీవ్రేణ సచివై సహ రావణస్య నృసింసస్య భ్రాత శేష విభీషణ. అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణుణ్ణి మనం ఆదరించకూడదు కాబట్టి నలుగురు తమ్ములతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి సంహరిస్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, శత్రువైన రావణాసురుని తమ్ముడు నలుగురు సచివులతో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాడు.
నేనిప్పుడు విభీషణుణ్ణి మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా? మీ అందరూ పెద్దలైన వారున్నారు, ప్రాజ్ఞులైన వారున్నారు, తెలివైన వారున్నారు, కాబట్టి మీకు ఏది తోస్తుందో అది చెప్పండి, మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్ప ఇది మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కాని, ఈయన చెప్పిన దానికి విభేదంగా మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కాని మీరు ఆలోచించద్దు. ఎవరి బుద్ధికి ఏది తోచిందో అదే చెప్పండి అన్నాడు. చూసారా ఎలా ఉంటుందో రాముడి మాట అంటే. అప్పుడు అంగదుడు లేచి అన్నాడు, మనం గుణదోషములను విచారణ చేద్దాం. మంచి గుణములు ఉన్నవాడు అని నిర్ధారణ అయిందనుకోండి, విభీషణుని స్వీకరిద్దాం. గుణములు లేనివాడు, దోషములున్నవాడు అని తేలిందనుకోండి, అప్పుడు విభీషణుణ్ణి విడిచిపెడదాం. శరభుడు అన్న వానరుడు లేచాడు, మనం గూఢచారుల్ని పంపిద్దాం. గూఢచారులు వెళ్ళి బాగా విచారణ చేస్తారు. గూఢచారుడు ఇతన్ని స్వీకరించచ్చు అని చెప్తే స్వీకరించుద్దాం, వద్దు అని చెప్తే విడిచిపెట్టేద్దాం. జాంబవంతుడు లేచాడు, చాలా పెద్దవాడు కదండి ఆయన. ఆయన అన్నాడు, ఇతను రాకూడని కాలంలో, రాకూడని దేశంలో ఇప్పుడు వచ్చి మనతో కలుస్తానంటున్నాడు. పైగా పాపనిశ్చయము కలిగినటువంటి రావణాసురుడి యొక్క సోదరుడు కాబట్టి అటువంటి వాణ్ణి స్వీకరించవచ్చా అన్నది నాకు అనుమానమే అన్నాడు. మైందుడు లేచి అన్నాడు, ప్రశ్నలు వేసి చూద్దాం విభీషణుణ్ణి. జవాబులు చెప్పేటప్పుడు అతని ముఖములో ఉన్న భావములను గమనిద్దాం. ఆ భావములను బట్టి అతను సక్రమంగా ఉన్నాడని మనకు అనిపిస్తే స్వీకరిద్దాం, లేకపోతే విడిచిపెట్టేద్దాం అన్నాడు. రామచంద్రమూర్తి హనుమని పిలిచి అన్నారు, నీ అభిప్రాయం ఏమిటన్నారు. హనుమ లేచి అన్నారు, నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, గూఢచారిని పంపిద్దామని ఒక ఆయన అన్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నవాడైతే గూఢచారిని పంపుతాం, మన పైన నిలబడిన వాడి మీదకి గూఢచారిని ఏం పంపించి మీరు గూఢచర్యం చేస్తారు? ఇంకొక ఆయన మాట్లాడించి గుణదోషములను విచారణ చేద్దామన్నాడు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి గుణదోషములను మనం చూడాలి, కానీ ఇప్పుడు కొత్తగా మనం గుణదోషాలు ఏమిటి వెతికి చూస్తాం? ఇంకొక ఆయన మాట్లాడుతున్నప్పుడు భావాన్ని గమనించి మనం చూడాలన్నాడు. ఇప్పటికే ఆయన భావం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది నిలబడి అర్థించడంలో, ఇప్పుడు మనం కొత్తగా ఏం చూస్తాం? పైగా ఇలా మిత్రత్వం కోసం వచ్చిన వాడైతే త్రికరణ శుద్ధిగా మనం అలా అడగకూడని ప్రశ్నలు వేస్తే ఆయన మనసు ఖేదపడి వెళ్ళిపోవచ్చు. అప్పుడు పొందవలసిన ఒక మంచి మిత్రుణ్ణి మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పురుషాత్పురుషం ప్రాప్య తథాదోష గుణావపి దౌరాత్మం రావణే దృష్ట్వా విక్రమంచ తథాత్వయి యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధితః. రావణునిదో ఉండేటటువంటి దోషములను ఇతను గుర్తించాడు. అటువంటి దోషములు ఉన్నవాడితో మనం ఉండకూడదు అనుకున్నాడు. రాముడిలో ఉన్న గుణములను గుర్తించాడు, రామునితో కలిసి ఉందామనుకున్నాడు. అతను శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడో లేదో మనం మాట్లాడితే మాత్రం ఎలా తెలుస్తుంది? నాకు తెలుసున్నంత వరకు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సుగుణములను బాగా విన్నాడు. ధర్మంలో ఉన్న సుగ్రీవుణ్ణి కాపాడాడని, అధర్మంలో ఉన్న వాళ్ళని చంపాడని, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడని, బలపరాక్రమములు ఉన్నవాడని, 14,000 మంది కరదూషణాదులను ఒక్కడే చంపాడని ఇన్ని తెలుసుకుని ధర్మమున్న రాముణ్ణి ఆశ్రయిద్దామని, అధర్మంతో ఉన్న రావణుణ్ణి విడిచిపెడదామని నిర్ణయించుకుని వచ్చాడు అని అతని ముఖం చూస్తే అర్థమవుతోంది. అతను అతని భావాన్ని స్పష్టంగా చెప్పాడు, కాబట్టి మనం అతన్ని స్వీకరించవచ్చు అని నేను అనుకుంటున్నాను, కాబట్టి విభీషణుణ్ణి స్వీకరిస్తే తప్పు లేదన్నాడు. రామచంద్రమూర్తి అన్నారు, నా దగ్గరికి ఒకసారి వచ్చి నిలబడి శరణాగతి చేసి నన్ను స్వీకరించు అని అడిగిన వాడిలో నిజముగా దోషములున్నప్పటికీ కూడా నేను స్వీకరించకుండా విడిచిపెట్టాను, కాబట్టి నేను ఈయన్ని స్వీకరించవలసినదే అని అంటూ లోకంలో రాజులకు, రాజు యొక్క జ్ఞాతికి మధ్య ఎప్పుడూ విభేదాలు ఉంటాయి. సమయాసమయములను చూసుకోవడం అనేటటువంటిది కూడా వ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు దేశకాలాదులు కలిసి వచ్చాయి, అందుకని వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, మన్ని శరణాగతి చేశాడు. సుగ్రీవుడు వంక చూసి అన్నాడు, సుగ్రీవ నువ్వు విభీషణుడికి ఆశ్రయం ఇవ్వద్దు అని చెప్పావు, కానీ నేను ఒకటి చెప్తాను చూడు, లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ భరతులు కారు, రాజ్యం నాకు వద్దన్నయ్యా నువ్వే పుచ్చేసుకో అనే తమ్ముళ్ళు ఉండరు. భవంతి భరతోపమాహ మద్దిదావాపితు పుత్రాహ, నాలాంటి తండ్రి కొడుకులు ఉండరు. కొడుకు అరణ్యవాసానికి వెడితే మళ్ళీ తిరిగి 14 ఏళ్ల తర్వాత వస్తాడంటే 14 ఏళ్లు ప్రాణములను నిలబెట్టుకోలేక, కొడుకుని చూడకుండా ఉండలేక ప్రాణములను విడిచిపెట్టేటంతటి పుత్ర వ్యామోహం కలిగిన తండ్రి ఉండడు.
నాలా తండ్రి మాట కోసం అరణ్యవానికి వచ్చేటటువంటి కొడుకు ఉండకపోవచ్చు. సుహృతో వా భవద్విదాహ, నీలా స్నేహితుడి కోసం ఇంత ఆలోచించేటటువంటి స్నేహితుడు కూడా లోకంలో దొరకడు. అందరికీ అన్ని దొరుకుతాయ్యా. సుదుష్టోవాప్యదుష్టోవా కిమీష రజనీచర సూక్ష్మమప్యహితం కర్తుం సుమాశక్త కథంచన పిశాచాం దానవాం యక్షాం పృథివ్యాం చైవ రాక్షసాం అంగుళ్యగ్రేణ తాం హన్యాం అన్యాం ఇచ్చం హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రు శరణమాగత అర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి తయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడడం, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే చాలు. ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను. కాబట్టి గతంలో ఒకనకొక పక్షి, ఒక పావురం తన భార్యని చంపిన వాడు చెట్టు కిందకు వస్తే రక్షించిద్దయా అని ఆయన ఒక కథ చెప్పారు. వెనకటి ఒక పావురం తన భార్య అయిన ఆడపావురంతో కలిసి గూట్లో కాపరం చేస్తోంది. అటుగా ఒక బోయవాడు వచ్చాడు. వచ్చి సంతోషంగా ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురాన్ని చూసి ఆడపావురం మీదకి బాణం విడిచిపెట్టాడు. బాణపు దెబ్బకి గిరగిరా తిరిగి కింద పడి పావురం మరణించింది. మగపావురం చూస్తుండగా ఆడపావురం యొక్క రెక్కలు పీకేసి కంఠం నులిమేసి కాల్చి దాని మాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే బోయవాడు ఒక రోజు రాత్రి వరకు హోరున వాన పడుతుంటే ఆహారం దొరక్క వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనాడు తాను ఆడ పావురాన్ని చంపినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక నడవలేక చెట్టు కింద కూలబడిపోయాడు. పైన ఉన్న మగపక్షి చూసింది. చూసి ఎక్కడికో వెళ్లి రెండు ఎండు చితుకులు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి వాడికి వేడి కల్పించింది. ఆయన స్పృహను పొంది లేచాడు. లేచిన తర్వాత ఆకలితో ఉన్నాడు. అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశం లేదు. అందుకని ఆ పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయింది. పడిపోతే ఆ మాంసాన్ని బోయవాడు తిని బ్రతికాడు. తాను ఉన్న చెట్టు కిందకొచ్చి పడిపోయినంత మాత్రం చేత ఒక నోరు లేని పక్షి అంత ఉపకారం చేసింది. క్షాత్రము కలిగినటువంటి క్షత్రియ వంశంలో పుట్టి దశరథ మహారాజు గారి కొడుకుని ఇంత చదువు చదువుకుని ఇన్ని అస్త్రశస్త్రములు తెలుసుకుని నన్ను శరణాగతి చేసి ఒక రాక్షసుడు వచ్చి పైన నిలబడితే యుక్తాయుక్త విచారణ చేసి నేను స్వీకరించకపోతే అంతకన్నా దోషం ఉంటుందా లోకంలో? వెనకటికి మహర్షి మనుష్యుడే కావక్కర్లేదు, నేనే తెలుసుకుంటే నా కాలి బొటన వేలుతో చంపేస్తాను ఈ లోకంలో ఉన్న రాక్షసుల్ని పిశాచాల్ని. విభీషణుడు ఒక పెద్ద లెక్క కాదు, రావణుడు ఒక పెద్ద లెక్క కాదు. ఎంత పాపము చేసిన వాడైనా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నా దగ్గరకొచ్చి పడి రామా నేను నీవాడను అని అన్నాడా, ఇక నేను వాడి చెయ్యి విడిచిపెట్టను, కాపాడి తీరుతాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నారు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాతతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నారు. ఆ తరువాత విభీషణుడు వచ్చాడు. సుగ్రీవుడు రెండు మూడు పర్యాయములు వాదించాడు. తర్వాత అన్నాడు, మహానుభావ మీ ధార్మిక నిష్టని చూడడం కోసం నేను వాదించాను తప్ప ఇప్పుడే మన మిత్రుడిగా విభీషణుణ్ణి స్వీకరిద్దాం. తాను ఒక పని చేసే ముందు ఎందుకు చేస్తున్నారో చెప్పి, ఇతరుల అభిప్రాయాన్ని తాను ఎందుకు తీసుకోలేదో చెప్పి, అందరినీ ఒక అభిప్రాయం మీద నిలబెట్టి అందరినీ కలుపుకుని వెడతారు రామచంద్రమూర్తి, ఇది లోపిస్తుంది రావణుడి దగ్గర అని ఇప్పుడు విభీషణుణ్ణి తీసుకురమ్మన్నారు. ఆకాశంలోంచి నలుగురు సచివులతో కింద తిరిగి, సతు రామస్య ధర్మాత్మ నిపపాత విభీషణ పాదయోః శరణాన్వేషి చతుర్భిః సహ రాక్షసైః అనుజో రావణస్యాహం తేన చాప్యవమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతః పరిత్యక్తాం మయా లంకా మిత్రాణి చ ధనాని వై భవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. నేను నా అన్నగారైనటువంటి రావణుణ్ణి విడిచిపెట్టి భార్యాపుత్రుల్ని కూడా విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేశాను, ఇక నా జీవితము సుఖము కాని దుఃఖము కాని ఏవైనా నీతోనే, రామా నేను మిమ్మల్నే అనుసరించి ఉంటాను అన్నారు. వెంటనే సౌమిత్రుడి పిలిచి లక్ష్మణుణ్ణి పిలిచి, ఇప్పుడే వెళ్లి సముద్ర జలాలు పట్ల, ఇతన్ని లంకాపట్ల సామ్రాజ్యానికి మహారాజుగా అభిషేకం చేస్తున్నానన్నారు అని ఆ సముద్ర జలాలు పోసి, ఏవ ముక్తస్తు సౌమిత్రిహి అభ్యషించ విభీషణం మధ్యే వానర ముఖ్యానాం రాజనం రాజశాసనాత్. ఆ
విభీషణుడికి లంకా సామ్రాజ్యపు పట్టాభిషేకం చేసేసారు. రావణాసురుడు బతికున్నాడుగా, అంటే నిహతుడైపోవడం అంత ఖాయం అన్నమాట. కాబట్టి విభీషణుడికి పట్టాభిషేకం చేసేసారు. ఆ ఇక నిన్ను అనుగమించి ఉంటాను అని అన్నాడు కదా విభీషణుడు. అడిగారు, ఇప్పుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటాలి, ఏం చెయ్యమంటామని అడిగారు. సముద్రం రాఘవో రాజా శరణం గద్దుమర్హతి, నేను ఎలా శరణాగతి చేశానో అలా నీవు కూడా ఇంత గంభీరమైన సముద్రాన్ని శరణాగతి చేసి ప్రార్థన చేస్తే ఆ సముద్రం నీ మాట వింటుంది, అప్పుడు నువ్వు చక్కగా మనం సముద్రాన్ని దాటవచ్చు. ఈలోగా రావణాసురుడికి తెలిసింది ఈ విషయం. తెలిసి శార్దూలుడనేటటువంటి గూఢచారిని పంపాడు సైన్యం చూడమని. ఆయన ఈ సైన్యం యొక్క ప్రభావాన్ని, దాని యొక్క గొప్ప శక్తిని వెళ్ళి రావణుడికి చెప్పాడు. రావణుడు వెంటనే కుటిల యత్నం చేయడానికి శుకుడన్న రాక్షసుడిని పిలిచి చిలక రూపంలో వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వానరుడివి, నేను రాక్షసుణ్ణి, నేను నీ జోలికి రాలేదు, నీ అన్న వాలి నాతో స్నేహం ఉన్నవాడు, కాబట్టి నువ్వు నాకు తమ్ముడి అవుతావు, నేను తెచ్చింది నలుడి భార్యని, మధ్యలో నువ్వెందుకు యుద్ధం చేయడం, ఎందుకు నిష్కారణంగా వానరులు మరణించడం, నువ్వు కిష్కింధకు వెళ్ళిపో, నేను రాముడు చూసుకుంటామని చెప్పు అంటే ఆ శుకుడు వచ్చి సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడికి ఆగ్రహం వచ్చింది, వెంటనే ఆ రాక్షసులు వెళ్ళి పట్టుకుని దాని రెక్కలు విరిచేస్తున్నారు. అది రామ రామ కౌసల్యానందన అని అరుస్తోంది. రాముడు వచ్చి దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు, విడిచిపెట్టేయమన్నాడు. అది చెప్పవలసిన మాటలు చెప్పింది. సుగ్రీవుడు అన్నాడు, నాకు రాముడు దైవం, రాముడు ప్రాణం, రాముడు నా సచివుడు, రాముడు నా స్నేహితుడు, రాముడు నాకు సమస్తం, అటువంటి రాముడికి శత్రువు ఎవరో నాకు కూడా శత్రువే, కాబట్టి రావణుణ్ణి వధించి తీరుతానని చెప్పు అని మళ్ళీ సందేశం ఇచ్చి ఆ శుకుణ్ణి పంపించారు. పంపించిన తరువాత రామచంద్రమూర్తి 3 రాత్రుల పాటు సముద్రపు ఒడ్డున దర్భాసనం వేసుకుని పడుకున్నారు. పడుకుని ఎంత ప్రార్థన చేసినా 3 రాత్రులు గడిచిపోయినా సముద్రుడు లేచి రాలేదు. ఆగ్రహం వచ్చింది రామచంద్రమూర్తికి, నేను మంచితనానికి పోయి 3 రాత్రులు 3 పగళ్లు ఈ సముద్రపు ఒడ్డున దర్భాసనం వేసుకుని తూర్పు దిశగా దర్భల యొక్క అగ్రములుండేటట్టు చూసి తూర్పు దిక్కుకు తిరిగి పడుకున్నా కూడా ఈ సముద్రుడు కరుణించలేదు, లేచి వచ్చి కనపడలేదు. లోకంలో మంచితనాన్ని పాటించని వాడిని చేతకాని వాడు అనుకుంటుంటారు. కాబట్టి నేను ఇప్పుడే ఈ సముద్ర జలాలన్నింటినీ ఇంకింపచేస్తాను, సముద్రం అన్నది లేకుండా చేసేస్తాను, సముద్రంలో ఉన్న ప్రాణులన్నింటినీ సంహరిస్తాను, నా బాణముల యొక్క తాకిడికి సముద్రంలో ఉన్న రాక్షసులు, పాములు, మొసళ్ళు, తాబేళ్లు, తిమింగళాలు మరణించి సముద్రం మీద తేలిపోతాయి. నేనిప్పుడు ఎంత ఘోరమైన రూపాన్ని పొందానో చూడని, ప్రళయాగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపాన్ని పొంది, ఏవముక్తా ధనుష్పాణి క్రోధ విస్ఫారితై క్షణ, మహాక్రోధంతో పెద్ద పెద్ద కన్నులు చేసుకుని, బభూవ రామో దుర్ధర్షో యుగాంతగ్నిరివజ్వలన్, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో తేలిపారి చూడరాని వారై ఒక్కసారి బాణములను తీసి సముద్రంలోకి ప్రయోగించారు. ఆ సముద్రంలో ప్రయోగించినటువంటి బాణముల చేత పంచభూతములు కదిలిపోయి సముద్రం అతలాకుతలం అయిపోయింది. దానిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభించిపోయి అటువంటి పరిస్థితిలో ఇక నేను ఆగను, ఈ సముద్రాన్నంతటినీ ఇంకింపచేస్తానన్నారు. అడిగిపోయి లక్ష్మణుడొచ్చి, తతస్తుతం రాఘవముగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం సౌమిత్రి ఉత్పత్తి సముచ్చసంతం మామీతి చొక్వా ధనురాలలంబే, వచ్చి ఆ ధనస్సు పట్టుకుని, అన్నయ్య అంత పని చేయకు, సముద్రాన్ని ఇంకింప చెయ్యకు అంటున్నాడు. కానీ వినకుండా రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి సిద్ధపడి అభిమంత్రించి బాణాన్ని సిద్ధం చేశారు. హడిమిపోయినటువంటి సముద్రుడు 10 యోజనముల దూరం ముందుకు పారిపోయాడు, అంటే చెరియని కట్టని దాటి ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అప్పుడు ఆ సముద్ర మధ్యంలోంచి అధిదేవత అయినటువంటి సముద్రుడు పైకి లేచాడు. తనలోంచి పుట్టిన రత్నాలతో హారాలు వేసుకుని తలనిండా రత్నాలను పొదిగినటువంటి కిరీటాన్ని ధరించిన వాడై, అనేకమైనటువంటి పుష్పములతో కూడిన హారములను ధరించి, భూషణములతో కూడినటువంటి వాడై, ఎర్రని వస్త్రములు ధరించి ఆ సముద్రుడు పైకి లేచాడు. లేచి అన్నాడు, నాయనా రామచంద్ర, నీకు తెలియనిది కాదు, లోకంలో పంచభూతములకు కూడా వాటి వాటి లక్షణములు వాటికి ఉన్నాయి. నీరు ప్రవహిస్తుంది, గాలి వీస్తుంది, ఇలా అగ్ని తపింప చేస్తుంది, నీరు తడుపుతుంది, చల్లగా ఉండేటట్టు చేస్తుంది, ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క లక్షణం, అలాగే నాకు కూడా ఒక లక్షణం ఉంది, 2 గుణములతో ఉంటాను నేను, 1 అగాధం అంటే బాగా లోతుగా ఉండడం, ఎవ్వరూ నన్ను దాటడానికి వీలు లేని రీతిలో ఉండడం, ఈ 2 నా యొక్క లక్షణాలు. కాబట్టి
అగాధంగా ఉండడం, దాటడానికి వీలు లేని రీతిలో ఉండడం నా లక్షణాలు. అటువంటి నన్ను దాటి వెడతానని నువ్వు ఇక్కడ ఉండడం, నేను నిన్ను అలా అవకాశం కల్పించలేదు అని నా మీద ఆగ్రహించడం తగినటువంటి విధానం కాదు. కానీ రామా, నేను మీతో ఒక మనవి చేస్తాను. వానర సైన్యమంతా వెళ్ళిపోవడానికి కావలసిన రీతిలో నేను దారి ఇస్తాను. దారి ఇవ్వడం అంటే ఎలా ఇస్తాను? మీరు చెట్లు రాళ్ళు అన్ని తెచ్చి 100 యోజనముల దూరం నా మీద వెయ్యండి, నేను వాటినన్నింటినీ వహిస్తాను. వహించి సేతువుగా విడిచిపెడతాను. నేను వానర సైన్యం అంతా లంకాపట్టణంలోకి వెళ్ళిపోయేంత వరకు ఆ సేతువు కదలం, అలాగే ఉంటుంది. కాబట్టి మీ సైన్యంలోనే నలుడనేటటువంటి ఒక గొప్ప వానర వీరుడు ఉన్నాడు. ఆయన విశ్వకర్మ యొక్క తేజస్సుతో విశ్వకర్మకి కుమారుడుగా జన్మించినటువంటి వాడు. అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే వరుణాలయే, నే ఆయన నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. కాబట్టి అయం సౌమ్య నలో నామా తనుజో విశ్వకర్మణ పిత్రా దత్త వర శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణ ఏషసేతు మహోత్సాహ కరోతు మయివానర తమహం ధారయిష్యామి తథా హేష యథాపిత. ఆ తండ్రి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడైనటువంటి నీలుడు నిర్మించినటువంటి సేతువుని నేను వహిస్తాను, పట్టుకుంటాను, అప్పుడు ఈ వానర సైన్యం అంతా వెళ్ళిపోవచ్చు అని చెప్తే వెంటనే ఆ నీలుడు లేచి అన్నాడు, నాకటువంటి శక్తి ఉంది మా నాన్నగారి అనుగ్రహం వల్ల, కానీ నీవు అడగకుండా నేను లేచి అలా కడతాను అనడం అహంకారం అవుతుందని నేను అనలేదు. రామా, మీరు అనుగ్రహిస్తే నేను 100 యోజనముల సేతువుని నిర్మిస్తానన్నాడు. చాలా సంతోషించారు. కానీ నేను ఎక్కుపెట్టిన బాణాన్ని తీయడం అన్నది కుదరదు, కాబట్టి ఎక్కడ విడిచిపెట్టని చెప్పు అని అడిగారు. అడిగితే సముద్రుడు అన్నాడు, ఇక్కడికి దగ్గరలోనే ఉత్తర తీరంలో, సముద్రానికి అవతలగా ఉత్తర తీరంలో నా సముద్ర జలాలంతటినీ కూడా తాగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మహాపాపాత్ములు. అటువంటి పాపాత్ములైన వాళ్ళు నా జలాలన్నింటినీ తాగడం చేత కలుషితమై నేను బాధపడుతున్నాను. కాబట్టి నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యవలసి ఉంటుంది. నువ్వు సంధించినటువంటి బాణాన్ని అక్కడికి విడిచిపెట్టు. విడిచిపెడితే దాన్ని మరుకాంతారము అని పిలుస్తారు. ఇప్పుడు రాముడు అది ఎక్కడ ఉందో తెలియకపోయినా ఒక్కసారి సంకల్పం చేసి బాణాన్ని విడిచిపెట్టాడు. దక్షిణ తీరంలో నిలబడి విడిచిపెట్టినటువంటి బాణం ఉత్తర తీరంలో ఉన్నటువంటి మరుకాంతారం అనేటటువంటి ప్రదేశంలో పడి అక్కడ ఆభీరులు అనబడేటటువంటి వాళ్ళు, దస్యువులు అన్న వాళ్ళు పాపభూయిష్టమైన జీవనంతో ఉండి సముద్ర జలాల్ని పాడు చేస్తున్నారు. వాళ్ళందరూ మరణించేటట్టుగా వాళ్ళు తాగుతున్నటువంటి నీటినంతటినీ ఆ బాణము ఇంకింపచేసింది. లేకపోతే అది సముద్ర జలాలను ఇంకింపచేస్తుంది. ఎక్కడుందో కంటితో చూడకపోయినా దక్షిణ తీరంలో నుంచి ఉత్తర తీరంలో ఉన్న ఆ ప్రాంతం మీదకి బాణం విడిచిపెట్టాడు రామచంద్రమూర్తి. అది ఆయన గొప్పతనం. అది నీటిని ఇంకింప చేసి భూమిలోకి వెళ్లి లోపలికి గుచ్చుకుంటే అది ఆ గుచ్చుకున్న ప్రాంతానికి వ్రణము అని పేరు వచ్చింది. అక్కడి నుంచి ఒక పెద్ద నీటి బుగ్గ ఒకటి పుట్టింది. అదంతా ఉన్న నీరు త్రాగకుండా శోషింప చేసేసారు కాబట్టి, ఆ నీరు లేకుండా చేసి ఇంకింప చేశారు కాబట్టి ఆ ప్రాంతం ఎడారైపోయింది. కానీ రామచంద్రమూర్తి తను బాణప్రయోగం చెయ్యడానికి అవకాశం ఇచ్చిన ప్రాంతం కాబట్టి దానికి వరమిచ్చారు. నేను వేసిన బాణంలోంచి వచ్చిన నీటి బుగ్గ చేత ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగడ్డి మైదానంగా మారుతుంది. అక్కడ చక్కగా పశువులన్నీ తిరిగి పాలు వెన్న అన్నిటినీ సమృద్ధిగా కురిపిస్తాయి. ఆ ప్రాంతం ఐశ్వర్యవంతం అవుతుంది. అక్కడ ఏ రోగాలు లేకుండా ప్రాంతం ఉంటుంది అని వరమిచ్చారు. ఆ తరువాత మహానుభావుడైనటువంటి నా నీలుడు ఆ సేతువు కట్టడం కోసమని వానరములన్నింటినీ పురమాయించారు. మీ అందరూ వెళ్ళి దొరికినటువంటి శిలలు చెట్లు అన్ని పట్టుకురండి. అంతే, ఇన్ని కోట్ల వానరములు పర్వతాలు ఎక్కేశారు, అరణ్యంలోకి వెళ్ళిపోయారు, పుష్పించినటువంటి చెట్లు తీసుకొచ్చేశారు. ఒకటి రెండు చెట్లు కావుట, ధవళవృక్షములు, వెదురుగడలు, అవిసె చెట్లు, తెల్లమద్ది చెట్లు, తాళవృక్షములు, బొట్టుక చెట్లు, తిమిజ వృక్షములు, మారేడు చెట్లు, ఏడాకుల చెట్లు, పొన్న చెట్లు, గన్నేరు చెట్లు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు, శిలలు, పర్వతాలు, కొండలు, ఇన్నింటినీ పెకలించి తీసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. మొదటి రోజున 14 యోజనములకి సేతువు కట్టారు. రెండవ రోజున 20 యోజనాలు సేతువు కట్టారు. మూడవ రోజున 21 యోజనాలు కట్టారు. నాలుగవ రోజున 22 యోజనాలు కట్టారు. ఐదవ రోజున మిగిలి ఉన్న 23 యోజనాలు కట్టేశారు. 100 యోజనముల మేర సముద్రం మీద సేతువు 5 రోజులలో నిర్మాణం అయిపోయింది.
ఐదు రోజులలో నిర్మాణం అయిపోగానే ఇన్ని కోట్ల మంది వానరులు కూడా సంతోషంగా సేతు మీద పాటలు పాడుకుంటూ ఆటలాడుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆ సేతు మీద దాటి దక్షిణ తీరానికి చేరిపోయారు. సైన్యం అంతా లంకాపట్టణాన్ని చేరిపోయింది. మహోత్సాహంగా సేతువుని దాటుతుంటే కొంతమంది కిందకి దూకుతున్నారు, సముద్రంలో ఈత్తున్నారు, మళ్ళీ ఎక్కుతున్నారు. వానర చేష్టితములు కదండి. ఇంత సంతోషంగా కొంతమంది పెద్ద పెద్ద పుష్పించినటువంటి చెట్లు గదల్లా భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతమంది 100 యోజనముల సముద్రం మీద సేతువు కట్టి ఇన్ని కోట్ల వానరములు భల్లూకములు కొండముచ్చులు వెళ్ళిపోతుంటేట అపురూపమైన ఈ సన్నివేశాన్ని చూడ్డానికి దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు ఆకాశంలో నిలబడి కింద సముద్రం మీద సేతువు మీద వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి పొంగిపోయారట. రామచంద్రమూర్తి ఇంత సైన్యంతో దక్షిణ తీరానికి చేరిపోయి లంకాపట్టణం మీద యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నారన్న శుభవార్త దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తారు. రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు కొన్ని నడుస్తాయి. కాబట్టి రేపటి రోజు నుంచి మనం ఒక పని చేద్దాం, రామనామని చెప్పి శారదాపీఠం కనుక ముద్రణ వేసి మీకు ఇచ్చారు కనుక విదితాఖిల శాస్త్ర సుధాజలధేని వేసినటువంటి ఆ కాగితాలు మీరు తెచ్చుకుంటే ప్రతిరోజు మనం చక్క శంకరాచార్యుల వారికి తోటకాష్టకంతో నమస్కారం చేసి బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఒక్క 11 మాటలు రామనామం చెప్పుకుందాం. ఇడా పింగళ మధ్య మందున ఇమిడియున్నది రామనామము, గోచరంబగుజగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరుచును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సాంఖ్యమిరిగిడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది విజ్ఞుడగు గురును ఆశ్రయించిన విశదమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అలకుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరైవదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ నిర్వాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.